audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం.
అందరు పాపులే భేదమేమీ లేదు అందరము పాపమే చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు హల్లెలూయా హల్లెలూయా
ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. చప్పట్లు కొడుతూ వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా నా యేసయ్యా వేచి ఉన్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా ఆమేన్. నీరాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీరాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో అందరము వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుదాం. స్తోత్రం. ఆమేన్. మోకాలపై వేచితి కన్నీల పర్యంతమై వీడువారిన నేల వానకై ఎదురు చూచిన చందమై అవునయ్యా. స్తోత్రం. ప్రతి ఒక్కరు రెండోసారి మోకాలపై వేచితి కన్నీల పర్యంతమై వీడువారిన నేల వానకై ఎదురు చూచిన చందమై సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో వేచానయ్యా నా యేసయ్యా సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో వేచానయ్యా ఆమేన్. నీరాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై ఆమేన్. నీరాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో స్తోత్రం. హల్లెలూయా. త్వరలో ఆయన రాబోతున్నాడు. మేఘారుడై త్వరగా ఆయన రాబోతున్నాడు. సిద్ధపడి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడు. త్వరలో ఆయన రాబోతున్నాడు. కానీ కుడి పార్శ్వమందు కూర్చోవటానికి సిద్ధపరచబడిన వధువు సంఘముగా మనం ఆయన మధ్య మనం కూర్చోవాలి. ఆమేన్.
లేఖనములను చూచితి గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి అవును తండ్రి మేము చూస్తున్నామయ్యా లేఖనాలు నెరవేరటం లేఖనములను చూచితి గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్నీ జరుగుట గుర్తించితి చేతులు పైకెత్తి రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా నా యేసయ్యా రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా నీ రాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై ఆమే నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభ ప్రథమైన నిరీక్షణతో వాడబారని విశ్వాసముతో శుభ ప్రథమైన నిరీక్షణతో స్తోత్రం ఆమేన్ గూడబాతును పోలిన నీటి కొరకే ఎదురు చూస్తున్నా గూడబాతును పోలి మేమున్నామయ్యా ఆమేన్ దేవుని సన్నిధిలో అందరూ చప్పట్లు కొడుతూ ఆత్మపూర్ణులై మనసారా దేవుని వనస్తుతిద్దాం నీటి కొరకై వేచిన గూడబాతులు పోలిన ఆత్మదాహము తోడనింది అల్లాడుచున్నానయ్యా స్తోత్రం అందరము కలిసి నీటి కొరకై వేచిన గూడబాతులు పోలిన ఆత్మదాహము తోడనింది అల్లాడుచున్నానయ్యా లోక బంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా నా యేసయ్యా లోక బంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా నీ రాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై గ్లోరీ నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభ ప్రథమైన నిరీక్షణతో ప్రతి ఒక్కరు వాడబారని విశ్వాసముతో శుభ ప్రథమైన నిరీక్షణతో కనిపెట్టుచున్నానయ్యా నా యేసయ్యా కనిపెట్టుచున్నామయ్యా నీ రాక కోసమై పాడుదాం నీ రాక కోసమై కడపూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను
నిన్ను చేరుటకై ఆమే నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభ ప్రథమైన నిరీక్షణతో ఎస్ మై లార్డ్ వాడబారని విశ్వాసముతో శుభ ప్రథమైన నిరీక్షణతో నీకే మహిమ విరాక కోసమే ఎదురు చూస్తున్నామయ్యా రాజువై నీవు రావాలని అయ్యా నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరుదాం హల్లెలూయా 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 కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్ లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్ లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్ లో చూడడానికి ప్రయత్నం చేయండి లింక్ ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అంత సీన్ లేదు శ్రమకంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమనే ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా ఈరోజు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారంతా మీ మీ గ్రంథాలు తెరిచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వడును వేయనేరడు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వడు వేయనేరడు చదవబడిన ఈ లేఖనం మనందరి వినికిడిలో కృపగల దేవుడు నెరవేర్చునుగాక ఆమేన్ 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 దేవుడు తలుపు తీస్తే దాన్ని ఎవ్వరు వేలేరండి ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాట చూడండి ఈ సంఘంతో ప్రభు అంటున్నాడు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వడును వేయనేరడు దేవుడు పరలోకపు తలుపు తెరవాలి అంటే మనం ఎలా ఉండాలి దేవుడు పరలోకపు తలుపు తెరవాలంటే మనం ఏం చేయాలి ఎలా ఉండాలి అనే మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం దానికంటే ముందు అసలు దేవుడు పరలోకపు తలుపులు తెరిస్తే భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుంటే అప్పుడు మనం కూడా ఆశతో అయ్యా మా కోసం కూడా తలుపులు తెరవయ్యా అని యాంగ్జైటీగా మనం వింటాం కదా కనుక అసలు దేవుడు మన కోసం తలుపులు తెరిస్తే పరిస్థితి మనకు ఎలా ఉంటుంది అది ముందు మనం తెలుసుకొని ఆ తర్వాత దేవుడు పరలోకపు తలుపులు తెరవాలంటే మనం ఎలా ఉండాలి అనే సంగతులు మనం నేర్చుకుందాం ఓకేనండి ఇప్పుడు చూద్దాం చూడండి దేవుడు పరలోకపు తలుపులు తెరిస్తే ఆ వ్యక్తి విషయం ఆ వ్యక్తి పరిస్థితులు ఎలా ఉంటాయి ఆదికాండం 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో 16వ వచనం ఒక్కసారి చూద్దామా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయేనే అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు
పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం పరిశీలిస్తే యాకోబు అనే భక్తుడు నిద్రపోయాడు. అసలు పరిస్థితి ఏంటో మీకు ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారి రెండు మాటలు చెప్పి ఇప్పుడు వద్దాం దీనిలోకి. యాకోబు పరిస్థితి ఎలా ఉందంటే, అన్న చంపేస్తానని కత్తి తీశాడు, వాడిని నరికి కానీ కత్తి వరలో పెట్టనని శపథం పూనాడు. తల్లంది, అన్నంత పనిచేసే మూర్ఖుడురా, వాడి చేతుల్లో నువ్వు బలైపోతే నా కళ్ళ ముందు నిన్ను పోగొట్టుకోవడం నాకంటూ ఇష్టం లేదురా, తట్టుకోలేనురా నేను, కనుక పనిచేయరా. మన ఊరు దాటి అడవి దాటి పక్కూరు వెళ్ళిపోతే అక్కడ మీ మేనమామ ఉన్నాడు, ఆ మేనమామ నిన్ను మంచిగా చూసుకుంటాడురా, అక్కడ సెటిల్ అయిపోరా, ఇక్కడ నిన్ను చంపేస్తాడురా, వద్దురా, నా కళ్ళ ముందు నిన్ను పోగొట్టుకోలేనురా, దయచేసి వెళ్ళిపోరా అంటే ప్రాణభీతితో, అన్న చంపేస్తాడేమన్న భయంతో కాలుకు బుద్ధి చెప్పి పరిగెత్తడం ప్రారంభించాడండి. ఇతడు పరిగెత్తడం ప్రారంభించాడు. నేను అనుకుంటున్నాను ఈ దాదాపు ఈ మధ్యాహ్నమో సాయంత్రమో పరిగెత్తడం ప్రారంభించాడు. ఇక ఆయన వెళుతూ వెళుతూ ఉన్నాడు, దాదాపు చీకటి పడుతుంది. చీకటి పడుతున్న సమయం ఊరు దాటాడు, ఒక అడవిలో పడ్డాడు. చీకటి పడుతూ ఉంది, అడవిలో అయితే ఇంకా తొందరగా చీకటి పడింది. అడవిలో పడ్డాడు, అడవిలో వెళుతూ ఉన్నాడు, మధ్యలోకి వచ్చేటప్పుడు కట్టిగా చీకటి ఏం కనబడిన పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పుల్లులు అలుపులు పడుతున్నాయి, పాములు బుసలు వినపడుతున్నాయి, అన్ని భయాల మధ్య ఒంటరితనంగా అడవిలో ఏ రోజు లేడినా, ఇలాంటి ఒంటరితనములో అది అడవిలో కటిక చీకటిలో భయాలన్నిటి మధ్య మోకాళ్ళేశాడు, ప్రార్థన చేసుకున్నాడు భయంతో. ఆ భయంతో ఉండగానే ఒళ్ళంతా పులిసిపోయిందేమో, నిద్ర ఊపేస్తుంది. ఒక పక్క నుండి భయం, నేను నిద్రపోతే ఏమవుతానో అని. ఈ పరిస్థితుల్లో అక్కడ ఒక రాయిలాగుంటే ఆ రాయిను తలగడగా చేసుకున్నాడు, దాని మీద అలా తల వాల్చుకున్నాడు, అంతే నిద్రలోకి వెళ్ళిపోయాడు. తల వాల్చుకున్నాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు, అలసిపోయాడేమో. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయిన ఆ సమయంలో ఈయన చక్కని కళ చూస్తున్నాడు. లెక్క ప్రకారం ఆ టైంలో ఏ కళ రావాలంటే, అన్నీ చంపేస్తాడని భయంతో కదా ఈయన పరిగెత్తుకుని పరిగెత్తుని వచ్చాడు. ఇప్పుడు నిద్రలో ఈ కళ రావాలి. ఏంటి ఆ కళ అంటే, అన్నయ్య వచ్చినట్టు తన పేక మీద తన కాలేసినట్టు కత్తి తీసి కస 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 తన గుండెల్లో పొడి చేస్తున్నట్టు కళ రావాలి. లేకపోతే పేక నరికేస్తున్నట్టు చేత్తో పట్టుకున్నట్టు తలకాయ, ఈ కళ రావాలి. లేకపోతే ఈ పులులు సింహాలు ఈ అరుపులు విన్నాడు కదా, పాములు బుస్సలు విన్నాడు కదా, ఈ శబ్దాలన్నీ విన్నాడు కదా, ఏ జంతువు వచ్చి మీద పడి ఈయన గుండెలు పట్టి చీల్చేస్తున్నట్టు కళ రావాలి. లేకపోతే దేవం మీద పడి ఈయన పట్టుకొని చంపేస్తున్నట్టు కళ రావాలి. ఏ పాము వచ్చి ఈయన మీద పడగిప్పి కూర్చున్నట్టుగా కళ రావాలి. కానీ ఇలాంటి కళలు రాలేదు. ప్రార్థన చేసుకుని పనుకున్నాడేమో. ఇతను పనుకుంటే ఈయనకు ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, పరలోకం తెరవబడింది. ఎంత బాగుందో పరలోకం. ఆ పరలోకం తెరవబడింది, తెరవబడటం మాత్రమే కాదు, ఆ పరలోకం నుండి ఒక నిచ్చెన ఈయన తలగడగా వేసుకున్న రాయికి ఒక నిచ్చెన అక్కడ వరకు వేసింది. బా నిచ్చెన ఉంది, ఎవరైసారే నిచ్చెన అని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత జరిగింది ఏంటో చెప్పన, దేవదూతలు ఆ నిచ్చెన మీద నుండి కిందకు దిగుతున్నారు, ఈయన తలగడగా పెట్టుకున్న రాయి దగ్గరికి. మళ్ళీ కింద నుండి మళ్ళీ పైకి వెళ్తున్నారు, మళ్ళీ పైన నుండి కిందకు వస్తున్నారు, మళ్ళీ కింద నుండి పైకి వెళ్తున్నారు, ఏదో ఆ పైన ఉన్న ఆయనతో మాట్లాడుకుంటున్నారు. అసలు రాత్రి అంతా ఇదే కళ, అసలు ఈయన చూస్తానే ఉన్నాడు ఈ కళ ఎంత బాగుందో. తెల్లవారుజాము సూర్యుడు సుర్రని మీద పడింది, తులిపల్లి లేచాడు. లేచి వెంటనే అన్నాడు, అమ్మో ఈ స్థలం, అమ్మమ్మమ్మో ఎంత భయంకరమైన స్థలమో, ఇది మరొకటేది కాదు, ఇది ఇది దేవుని మందిరమే, ఇది దేవుని మందిరమే అంటూ ఒక మాట అంటాడు, ఇది పరలోకపు గవిని, పరలోకపు గవిని, ఇక్కడ నుండి పరలోకానికి ఇదిగో గవిని, తెరవబడింది పరలోకం, ఇది పరలోకపు గవిని అంటూ అక్కడ మళ్ళీ మోకరించాడు. మళ్ళీ మోకరించి చిన్న ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అద్భుతమైన కళ రాత్రి ఇచ్చావయ్యా, నాన్న చంపేస్తాడేమో భయంతో నేను మోకరించి ప్రార్థన చేసుకున్నాను, నాకు చక్కని కళ ఇచ్చావయ్యా, పరలోకం తెరవబడిన కళ ఇచ్చావయ్యా, రాత్రి అంతా ప్రశాంతమైన నిద్ర ఇచ్చావయ్యా, ఏ పులి ఏ సింహం ఏది నా మీదకి వచ్చి నా మీద దాడి చేయకుండా నన్ను కాపాడావయ్యా, చక్కని నిద్ర ఇచ్చావు, చక్కని ప్రశాంతమైన తెల్లవారుజాము ఇచ్చావు అయ్యా, నువ్వు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రములు అని ఆయన ప్రార్థన చేసుకుంటూ, ఈ ప్రార్థనలో ప్రభువా ఇప్పటి వరకు నేటి వరకు కాపాడిందేవా, ఇప్పుడు మా మామింటికి వెళ్తున్నాను,
ఏ వంక చెప్పకుండా మా మామ నన్ను చేర్చుకునేటట్టు చేయి ప్రభా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నన్ను చేర్చుకొని తినడానికి ఆహారం ఇచ్చి కట్టడానికి వస్త్రం ఇచ్చి నన్ను కాపాడి నన్ను అక్కడ సురక్షితంగా ఉంచి నన్ను బ్లెస్ చేస్తే ప్రభువా, నేను మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి నువ్వు గిని నన్ను బ్లెస్ చేస్తే ఈ రాయిగా నిలబెట్టాను చూడు, దీని మీద నూనె పోస్తున్నాను, ఈ రాయిగా నిలబెట్టిన ఈ స్థలాన్ని ఇప్పుడే శంకుస్థాపన చేస్తున్నాను, ఇది మందిరం అయితే దీనికి బేతేల్ అని పేరు పెడుతున్నాను, అంటే దేవుని మందిరం బేతేల్ అని పేరు పెడుతున్నాను, నువ్వు నన్ను బ్లెస్ చేసి తీసుకొస్తే ఈ స్థలంలో నిశ్చయంగా మందిరం కడతాను అయ్యా, నేను నీతో వాగ్దానం చేస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి దానిలో నేను దశం భాగం పదవ వంతు నీకు చెల్లిస్తానయ్యా, అయ్యా నీకు శపథం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నానని చెయ్యెత్తి ప్రమాణం చేశాడండి. అప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రమాణం ఏంటంటే, నేను నీకు తోడున్నానయ్యా, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతానయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు పాదం పెట్టిన ప్రతి చోట, నువ్వు హస్తం ఉంచిన ప్రతి చోట నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తానయ్యా, నేనున్నాను, ఈ మాటలు నేను నెరవేర్చే వరకు నిన్ను విడవను ఎడబాయను, ధైర్యంగా వెళ్ళు అన్నాడండి దేవుడు. దేవుడు ఇచ్చిన అభయంతో అక్కడ నుండి బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు యాకోబుకి ఇక్కడ దేవుడిచ్చిన ఈ దర్శనం పరలోకం తెరవబడటం, ఏ రోజైతే పరలోకం తెరవబడిందో ఆ రోజు తన కోసం పరిస్థితులన్నీ తెరవబడి, మామగారి దగ్గరికి వెళితే అల్లుడా బాగున్నావని కౌగులించుకొని ఇంట్లో చేర్చుకున్నాడు, ఇంట్లో చక్కని పనిచ్చాడు, కడుపు నిండా భోజనం పెట్టాడు, మంచి బట్టలు కొనిపెట్టాడు, ఇంట్లో ఒక పిల్లోళ్ళలాగా వాళ్ళ కొడుకులాగా పెంచుకున్నాడు ఎంతో ప్రేమగా. అయితే జరిగింది ఏంటంటే చక్కగా ఇంట్లో అమిరిపోయాడు, ఆ ఇంట్లో అందరితో హ్యాపీ హ్యాపీగా గడుపుతున్నాడు. జరిగింది ఏంటంటే ఈ కష్టాలన్నీ మర్చిపోయాడు, భయాలన్నీ మర్చిపోయాడు, అక్కడ ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన పాదం పెట్టిన చోటల్లా ఆశీర్వాదం చూస్తున్నాడండి. మామగారితో ఒకరోజు చెప్తున్నాడు 30వ అధ్యాయం ఆది కాండం 30వ వచనంలో, నిశ్చయముగా యెహోవా నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా ఆశీర్వాదం నేను చూడగలిగాను, పాదం పెట్టిన చోటెల్లా యెహోవా ఆశీర్వదించాడు. అంటే ఈయన ఎక్కడ పాదం పెడితే అక్కడ ఆశీర్వాదం చూచాడండి. ఇది పరలోకపు ద్వారాలు తెరవబడిన తర్వాత. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పన, వాళ్ళ మామ ఈయనకి, మామ నాకు ఫ్రీగా చేయించుకుంటున్నావు నాతో, నాకు ఏదైనా జీతం అమర్చు మామ అన్నాడు. జీతం అల్లుడా ఉప్పని చేస్తాను, ఇదిగో ఈ మందను చక్కగా మేపుతున్నాను, చక్కగా పెంచుతున్నావు, ఈ మందలో చారలు చారలుగా పుట్టి అన్ని నీయరా, అదే నీ జీతం అన్నాడు. అయితే నేను ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా అయ్యా ఈ మంద ఇది చక్కగా ప్రభువా ఇవి కడుపుతో ఉన్నాయి అయ్యా, ఈ కడుపు మీద ఇలా చారలు వేస్తూ ఆ నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్ళ దగ్గర ఆ చారని చక్కని చువ్వలు అవి తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేస్తూ అవి తాగేటప్పుడు ఆ చువ్వలు చూస్తూ ఇప్పుడు ఉన్నాయా సమయంలో నేను ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా ఈ మందలో ఎక్కువగా ప్రభువా ఎన్నాళ్ళు ఫ్రీగా చేశానయ్యా, ఈ మందలో ఎక్కువ పిల్లలు చారలు చారలుగా పుట్టేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకునేవాడు. ఈయన అడిగినట్టే ఎక్కువగా మందలో 60-70% చారలు చారలుగానే పుట్టి మిగతా 30-40% మాత్రం మామగారికి మచ్చలుగా తెల్లగా నల్లగా పుట్టి ఆనందపడిపోయాడు. ఈసారి మామన్నాడు మళ్ళీ కడుపుతున్నప్పుడు, అరే ఈసారి నీ జీతం మారుస్తున్నారా, చార్లగా ఉన్నాయి నీ కాదు, ఈసారి తెల్లగా పుట్టినయే నీయే, మచ్చలుగా పుట్టిన నాయే, నల్లగా పుట్టిన నాయే, చార్లగా పుట్టిన నాయే. అయితే ఈసారి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఈసారి తెల్లగా పుట్టాలయ్యా ఎక్కువ, 60% తెల్లగానే పుట్టిని. ఇంకోసారి మళ్ళీ జీతం మార్చాడు, అరే ఈసారి నల్లగా పుడితేనే నీరా, ఈసారి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఎక్కువ శాతం నల్లగానే పుట్టాలయ్యా, మళ్ళీ 60-70% మళ్ళీ నల్లగానే పుట్టాయి ప్రభువా. ఇంకోసారి మళ్ళీ జీతం మార్చాడు, అరే ఈసారి చార్లు నాయే, తెల్లయినాయే, నల్లయినాయే, మచ్చలు మచ్చలుగా పుడితే నీరా. ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు, ఎక్కువ మచ్చలు మచ్చలుగా పుట్టాలి, మళ్ళీ ఎక్కువ మచ్చలు. అంటే ఈయన ఏది అనుకుంటే అది, ఈయన ఎలా ప్రార్థన చేస్తే అలాగా, ఈయన కోరిక యావత్తు దేవుడు నెరవేర్చాడు, ఈయన ఆశించింది యావత్తు దేవుడు జరిగించాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి, యాకోబుకు ద్వారాలు పరలోకపు ద్వారాలు తెరవబడక ముందు యాకోబు స్థితి వేరు, పరలోకపు ద్వారాలు తెరిచిన తర్వాత స్థితి వేరు. ఏంటి ఆ పరిస్థితి ఎలా మారిపోయిందో చెప్పన, దేవుడు ఏ రోజైతే పరలోకపు ద్వారాలు తెరిచిన కలను ఆయనకు చూపించాడో ఆ రోజు నుండి తన దశ మారింది అని చెప్పొచ్చండి. పాదం పెట్టిన చోటెల్లా ఆశీర్వాదం చూస్తున్నాడు, ఆలోచించిన ఆలోచన యావత్తు సఫలపరుస్తున్నాడు, మోకరించి తన్న పెట్టుకుని ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు పొందుతున్నాడు. దేవుని వెలుగు ఈయన మీద ఉంది, దేవుని మహిమ ఉంది, ఆయన ఈయనకు తోడుగా ఉన్నాడు, అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడు పరలోకపు ద్వారాలు తెరిస్తే ఇలా ఉంటాయండి పరిస్థితులు. ఇప్పుడు చెప్పండి, మీరు అడుగుతారా నా కోసం పరలోకపు ద్వారాలు తెరవండియ్యా, నా కోసం దయచేసి పరలోకపు ద్వారాలు తెరవండియ్యా అని అడుగుతారా? అడుగుదాం ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడు ద్వారాలు తెరిస్తే దశ మారిద్దండి, స్థితి మారిద్దండి, పరిస్థితులు మారుతాయండి, మన దీన దశ సంపన్న స్థితిగా మారిద్దండి. దేవుడు మనందరి కొరకు, వీక్షిస్తున్న మనందరి కొరకు పరలోకపు ద్వారాలు ఆయన తెరుచునుగాక. ఆమేన్. రెండవ మాట, దేవుడు పరలోకపు ద్వారాలు తెరిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక్కసారి రాజుల 2వ గ్రంథానికి వెళదాం.
రాజుల రెండవ గ్రంథంలో ఆరవ అధ్యాయానికి వెళదామండి. రాజుల రెండవ గ్రంథం ఆరవ అధ్యాయము. ఈ ఆరవ అధ్యాయంలో 24వ వచనం కానుండి మీరు చూడండి. ఎందుకంటే నేను సబ్జెక్ట్ చాలా చెప్పాలి, అయితే మీకు సమయంలో చెప్పాలి. మనం అనుకున్న సమయంలో నేను ఆరాధన ముగించాలి కనుక నేను త్వరత్వరగా నేను ఎన్ని చదివిస్తూ చెప్పాలంటే టైం పట్టిద్ది. మీరు నోట్ చేసుకోండి చక్కగా, ఇవి తర్వాత మళ్ళీ చదువుకోండి. షోమ్రోను అనే ప్రదేశం ఉంది. ఆ షోమ్రోను అనే ప్రదేశం మీద సిరియా అనే రాజు దండెత్తి వచ్చాడండి. బెన్హెదదు అతని పేరు. సైన్యంతో వచ్చాడండి ఆయన మీదకి. వచ్చి ఈ పట్టణం చుట్టుముట్టేశాడు. ఈ పట్టణం చుట్టుముట్టేశాడు. ఇక ఈ పట్టణంలోకి ఎంటర్ అవ్వాలన్నమాట. తర్వాత ఎప్పుడు ఎంటర్ అవుతాడు? ఇక ఈ పట్టణంలో ఉన్న వాళ్ళంతా ఇక ఫ్లాట్ అయిపోతున్న సమయంలో ఎంటర్ అవుతాడు. ఈజీ అయిపోద్ది అనమాట యుద్ధం. యుద్ధం చేయక్కర్ లేకుండానే కోసేయచ్చు అనమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పట్టణం చుట్టుముట్టేటప్పటికి బయటికి ఎవడొచ్చినా చంపేస్తాడు. లోనికి ఎవడు వెళ్ళేది లేదు, బయటికి ఎవడు వచ్చేది లేదు. నో ఇంపోర్టింగ్, నో ఎక్స్పోర్టింగ్. లోనున్న చెత్త కూడా బయటికి వెళ్ళటానికి వెళ్ళలేదు. లోనున్న మంచి బయటికి వెళ్ళటానికి వెళ్ళలేదు. ఏముందో తినేశారు, ఏముందో దాగేశారు. మొత్తం అయిపోయినాయి. ఇక తినటానికి ఏమీ లేదు. కరువు స్టార్ట్ అయిపోయింది. కరువు ఎంత భయంకరంగా ఉందంటే గాడి తినేసి తలకాయలు పడేశారు. పడేసిన తలకాయలన్నీ మళ్ళీ తెచ్చారు. తలకాయలు అమ్మటం ప్రారంభించారు. ఆ రోజుల్లోనే తలకాయ 50 రూపాయలకి అమ్మారండి తలకాయ. ఆ రోజుల్లో నేను చెప్పిన ఈ స్టోరీ జరిగి క్రీస్తు పూర్వం దాదాపు 1000 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటి నుండి 3000 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. 3000 సంవత్సరాల క్రితం 50 రూపాయలంటే ఇప్పుడు 50,000 అని చెప్తే కూడా ఆశ్చర్యపోకర్లా. అంటే 50,000 రూపాయలకి గాడి తలకాయ అమ్మారండి. ఆ తర్వాత ఇంకొక మాట మనం 25వ వచనంలో చూస్తాం. అరపావురపు రెట్ట 5 రూపాయలు. పావురపు రెట్ట మొత్తం కావాలంటే 10 రూపీస్ అండి. పావురపు రెట్ట అది మొత్తం కావాలంటే 10 రూపీస్, మీరు సగం అయితే 5 రూపీస్. అంటే ఎంత డిమాండో చూడండి. పావురపు రెట్ట ఎందుకు కొనుక్కున్నారు? రెట్ట ఏం చేసుకుంటారంటే ఆ రెట్టలో పావురం ఏం చేస్తుంది అంటే గింజలు గింజలు తినేసి అలాగే రెట్టకి వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోయినప్పుడు గింజలతో వస్తుంది రెట్ట. ఇప్పుడు ఆ సగం రెట్ట తీసుకొని దాన్ని కడుక్కుంటే కనీసం 2 గింజలైనా వస్తాయిగా. ఈ 2 గింజల్ని అలా మనం సూపు కాసుకొని అయినా తాగొచ్చుగా. ఇది అండి వాళ్ళ పరిస్థితి. ఎంత దైనందిని పరిస్థితి అండి. భయంకరమైన కరువు తాండం ఆడుతుంది కదా ఆ ప్రాంతంలో. అయితే ఇప్పుడు ఈ కరువుతో ఈ విధంగా 5 రూపాయలు అంటే ఇప్పుడు మనం ఎంత చీపుగా వేసుకున్నా సరే 5,000 రూపాయలు అనుకోవచ్చు అండి. పావురపు రెట్ట అరపావురపు రెట్ట 5,000 రూపాయలు పెట్టుకొనుక్కున్నారండి. ఓరి నాయనో కరువు ఎంత భారంగా ఉందో ఊహించండి. ఇంకా మనం కాస్త కిందకొస్తే 27-28 వచనాలు మనం చూస్తే అక్కడ చుట్టూ చుట్టూ పట్టుకొని చితక కొట్టేసుకున్నారు ఇద్దరు ఆడవాళ్ళు. అసలు దేశ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని మారువేషంలో వెళ్ళాడు రాజు అక్కడికి. మారువేషంలో వెళ్ళేటప్పటికి జుట్టులు జుట్లు పట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు ఈ ఆడవాళ్ళు ఇద్దరు. భయంకరమైన బూతులు తిట్టుకుంటూ ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటుంటే అమ్మా ఏంటి ఏంటి అసలు ఏంటి ఒకసారి అని అదేదో ఆఫ్ చేయడానికి వెళ్ళినట్టు వెళ్ళాడండి. అయ్యా నువ్వే పెద్ద మనిషిలాగా ఉన్నావు, న్యాయం చేయ్యా. నేను రాజు అనుకోలే. పెద్ద మనిషిలాగా ఉన్నావు, న్యాయం చేయ్యా. ఏంటమ్మా ఏం జరిగింది? అయ్యా ఏం జరిగిందంటే వారం క్రితం మేమిద్దరం ఒక వడంబడికి వచ్చాం. కరువుతో నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ మా ఎంటైర్ ఫ్యామిలీస్ మనం చచ్చిపోయే బదులు నీకో చంటి పిల్లోడు ఉన్నాడు, నాకో చంటి పిల్లోడు ఉన్నాడు. ఇదందయ్యా ఇదందయ్య. నీకో చంటి పిల్లోడు ఉన్నాడు, నాకో చంటి పిల్లోడు ఉన్నాడు. ఓ పని చేద్దాం, మీ చంటి పిల్లోడిని ఈ వారం కోసుకొని అందరం సూప్ కాసుకొని అందరం తినేసేద్దాం. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బతికిద్దు, ఒక వారం సస్టైన్ అవుతాం. ఆ తర్వాత 2వ వారం నా పిల్లని కోసుకొని తినేసేద్దాం, సూప్ వండేసుకొని. 2 ఫ్యామిలీస్ ఇంకో వారం, ఇంకో 2 వారాలు కనీసం సస్టైన్ అవుతాం. ఈ 2 వారాల్లో ఏదో ఒకటి తెలియదు కదా. ఇది ఇప్పుడు లాక్డౌన్లో కరోనా టైంలో ఎలాగైతే జనం చూస్తున్నారో ఈ కాస్త ఈ 15 రోజుల్లో లేకపోతే 14 రోజుల్లో ఏమైనా మరి లాక్డౌన్ ఎత్తేస్తారేమో, కరోనా ఏమైనా తగ్గిద్దేమో అంటూ ఇప్పటికి దాదాపు 5 నెలలు దాటిపోయింది. ఇంకెక్కువైపోతున్న కేసులు ఆ టైప్లో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళకి లాక్డౌన్ అన్నమాట. అది ఆ లాక్డౌన్ టైంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇప్పుడు ఇలాగనుకొని ఒక వారం అయిపోయింది, 2వ వారం ఇప్పుడు వాళ్ళ పిల్లలను కొయ్యాలయ్యా. ఇప్పుడు అది అడ్డం తిరిగింది. నా పిల్లోడిని కొయ్యడానికి నేను ఒప్పుకోను, నా పిల్లోడు నేను సావనన్న సస్తానుగా నా పిల్లోడిని ఇవ్వనని అడ్డం తిరిగిందయ్యా. న్యాయమా చెప్పు, నువ్వే నువ్వే న్యాయం. ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఓ పిల్లోడిని కోసుకొని సూప్ గా తాగేశారంట, తినేశారంట, ఒక వారం అంతా తినేశారంట 2 ఫ్యామిలీస్. ఇప్పుడు 2వ పిల్లోడిని చంపి కోసుకు తినేసేద్దామని ఇప్పుడు గొడవ. ఈ గొడవ చూసి ఎంత భయంకరమైన కరువా ప్రభువా అంటూ వస్త్రాలు చించుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడండి. అరే దైవజనుడు ఎక్కడున్నాడు పిలువ అన్నాడు. దైవజనుడు పలానా చోట రమ్మంటున్నాడు. దైవజనుడి దగ్గరికి వెళ్ళాడండి. ఎలీషా గారి దగ్గరికి. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి దైవజనుడా ఏంటయ్యా ఈ షోమ్రోల్లో ఇంత భయంకరమైన కరువు, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, దయచేసి నువ్వు ప్రార్థన చేయని అంటే ప్రార్థన చేసి దైవజనుడు ఒక మాట అన్నాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి దేవుడు నీకు చెప్పాడు. కష్టాల్లో మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనకు అభయం ఇచ్చే దేవుడు. ఈయనకు ఒక అభయం ఇచ్చాడు. అదేంటంటే రేపు ఈ టయానికి, రేపు ఈ టయానికి నువ్వు ఇప్పుడు వచ్చావు కదా నా దగ్గరికి, రేపు మళ్ళీ సరికి ఇదే టయానికి సిటీ మధ్యలో రాసులు పోసి ఆ రాసులు నువ్వు అమ్మబోతున్నావు.
ఏమంటో రూపాయి రూపాయికి కేజీ గోధుమలు రూపాయికి 2 కేజీ లవలు రండి 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 అంత చీపుగా ఏది 5000 రూపాయలకి అర పావు రూపు రెట్ట అమ్మే ఈ స్థలంలో 50000 కి గాడి తలక అమ్మే ఈ స్థలంలో రూపాయికి రూపాయికి ఒక కేజీ గోధుమలు రూపాయికి 2 కేజీ లవలు అని అమ్మబోతున్నారయ్యా ఎప్పుడు చెప్పన రేపిదేటయానికి వెంటనే పక్కన మంత్రి వెళ్ళాడు రాస్తో పాటు ఆ మంత్రి అంటాడు ఆకాశపు కిటికీలు దేవుడు తెరచినా సరే అలా జరగడం అసాధ్యం అంటాడు 2వ అధ్యాయం 2వ వచనంలో 3వ లైన్లో చూస్తామండి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలా జరుగునా జరగడం అసాధ్యం దానికి దైవజనుడు ఏమన్నాడు చెప్పనా ఖచ్చితంగా నువ్వు చూస్తూ ఉండగానే ఆ పని జరగబోతుంది నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని అనుభవించు అన్నాడు ఎర్త గమనించండి ఎర్త గమనించండి దేవుడు చేసిన అద్భుతమేంటి చెప్పనా ఆ పట్టణంలో 4 కుష్ఠరోగుల వాళ్ళు ఉన్నారండి ఆ 4లో ఒకడు అన్నాడు అరే కరువుతో చచ్చిపెట్టట్టున్నారా తట్టుకోలేకపోతున్నానరా తినడానికి ఈ దాదాపు 6 రోజుల నుండి ఏమీ తినలేదేమో నీరసం వచ్చేస్తుంది చచ్చిపోతానేమో భయం ఉందరా నేను పని చేస్తానరా మన పట్టణం దాటి వాళ్ళ గుడారంలోకి వెళ్ళి ఏదో దొరికిద్దేమో తెచ్చుకొని తింటానరా నేను చచ్చిపెట్టట్టున్నాను అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు అరే ఇక్కడ మాత్రం బతికేటట్టున్నానా ఇక్కడ చచ్చిపోయి ఈ కరువుతో చచ్చేకంటే అక్కడికి వెళ్ళి ఖడ్గంతో చచ్చిపోవడం మంచిది నేను వెళ్ళిపోతానరా మీరు వస్తారండి లేకపోతే లేదు అని బయలుదేరాడు ఆగ్రహం మేము కూడా వస్తాం ఇప్పుడు 4 బయలుదేరి వెళ్తున్నారండి ఈ 4 బయలుదేరి వెళుతుంటే గుడారాల్లో అప్పుడు బిర్యానీ పెట్టుకొని మటన్ బిర్యానీ పెట్టుకొని చికెన్ కర్రీ పెట్టుకొని ఫ్రాన్స్ ఫ్రై పెట్టుకొని ఇక తిందామని మందు బాటిల్ ఒకటి పెట్టుకొని ఇక లుంగి పంచులు కట్టుకొని ఇక చక్కగా బాస్పెట్లు వేసుకొని కూర్చున్నారు అన్ని పెట్టుకొని తిందాం అనుకుంటున్నారు అనుకుంటున్న ఈ టైంలో ఈ 4 అడుగులు వేసుకొని వస్తుంటే వాళ్ళకి ఆ అడుగులు ఎలా వినపడేటట్టు చేశాడో తెలుసా దేవుడు గుర్రాల రథాల ధ్వనుల్లాగా వినపడేటట్టు చేశాడండి అని మీద పడిపోయారా లేడరా బాబు అయిపోయా మనం అని ఒక్కసారిగా లేచి పోయి ఆ బిర్యానీలు కూరలు గీరలు మొత్తం వదిలేసి పంచులు ఓడు ఊడిపోతున్నా సరే ఊడిపోయిన దిశమాలతో బయలుదేరి వెళ్ళిపోయారండి ఎవరి కాళ్ళు అసలు పట్టణం వదిలిపెట్టి ఎక్కడికో పారిపోయారు అన్ని వదిలేసి ప్రాణాలు ఉంటే చాలరా బాబుని ఎక్కడికో పారిపోయారు ఆ పారిపోయిన సమయంలో వీళ్ళు నడుచుకుంటూ గుడారాల్లోకి వెళ్ళారు గుడారాల్లోకి వెళితే గుడారంలో చక్కగా వండి పెట్టిన బిర్యానీ మటన్ కర్రీ చికెన్ కర్రీ అన్నీ ఉన్నాయండి వాటిని చూసి చక్కగా కడుపు నిండా ఆరగించారు ఈ 4 ఆరగించిన తర్వాత ఇప్పుడు కడుపు నిండిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి డబ్బు కావాలి వాళ్ళకి అప్పుడు వెతుక్కున్నారండి వెతుక్కుంటే వాళ్ళకి బల్లే బల్లే బంగారం దొరికింది వజ్రాలు దొరికినాయి ముత్యాలు దొరికినాయి రత్నాలు దొరికినాయి అబ్బాబ్బా డబ్బులు కట్లు దొరికినాయి ఇవన్నీ సంచుల్లో సర్దారండి సంచుల్లో సర్ది మోయగలిగిన దానికన్నా ఎక్కువ మోసుకుంటూ తెచ్చారండి వాళ్ళ గుడారాలు దాచిపెట్టుకున్నారు మళ్ళీ వెళ్ళారండి మళ్ళీ ఇంకో ట్రిప్ ఇంకో గుడారం దోసేశారు మళ్ళీ తెచ్చుకున్నారండి ఇవన్నీ లోన పెట్టి అప్పుడు ఇందులో ఒకడు అంటాడు అనలారా మనం ఎంత మంచి సమాచారం మన దగ్గర ఉంది ఇప్పుడు మన వరకే మనం తెచ్చుకున్నాం మనం తిన్నాం మనం తెచ్చుకొని దాచుకున్నాం కానీ మన వాళ్ళు ఎవ్వరు తినడానికి లేదు చచ్చిపోతున్నారు వాళ్ళు ఈ సమాచారం మన వాళ్ళకు కూడా తెలియపరిస్తే వాళ్ళు కూడా కడుపు నిండా తింటారు కదా వాళ్ళ పరిస్థితులు కూడా కొంచెం బాగుంటాయి కదా ఒక్కసారి వెళ్ళి మనం చెప్దాం అని రాజు దగ్గరికి వెళ్ళారు రాజా ఇలా జరిగిందని రాజుకు తెలియపరిచేటప్పటికి ఎంక్వైరీ పెట్టాడు ఎంక్వైరీలో నిజమే వాళ్ళ గుడారాలు వదిలేసి వెళ్ళిపోయారు అవతలకని తెలిసింది ఇప్పుడు వెంటనే ఇదిగో రండిరా బాబు అని గబగబా వెళ్ళిపోయి అన్నీ తెచ్చేసి రాసిపోశారండి నిజంగా తర్వాత రోజు చెప్పిన అదే టయానికి రాసులు పోసి అమ్ముతున్నారు కేజీ గోధుమలు రూపాయి 2 కేజీలు ఎవలు రూపాయి రండి రండి కుప్పల తెప్పలుగా జనం వస్తున్నారు వచ్చేసి మీద పడిపోతున్న సమయం అరే బాబు 1 బై 1 పంపి అని మంత్రిని అంటే ఈ మధ్య రే 1 బై 1 అంటున్నాడు అంటుంది ఏంట్రా 1 బై 1 ఒక్క తోపు తోశారు కింద బోర్లంగ పడ్డారు తొక్కేసుకుంటూ వచ్చేసారండి ఎవరికి కావాల్సింది అలా తీసేసుకున్నారు అంటే కళ్ళతో చూస్తావు కానీ దాన్ని నువ్వు అనుభవించవన్న మాట అక్షరాలు అతని పట్ల నెరవేరిపోయిందండి ఈ మాటలు ప్రియ దైవ జనాంగమా ఎందుకు ఇలా జరిగిందంటే నేను చెప్తున్నాను దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచాడు ఆకాశపు వాక్యంలు తెరిచాడు దేవుడు పరలోకం తెరిస్తే ఈ భూమి మీద నిన్న ఇదే టయానికి గాడి తలక 50 రూపాయలు అరపావు రూపు రెట్ట 5 రూపాయలు అని అమ్మిన చోట రూపాయికి కేజీ గోధుమలు రూపాయికి 2 కేజీలు ఎవలు అని అమ్ముతున్నారంటే నిన్నంత భయంకరమైన కరువు ఉన్న అదే ప్రాంతంలో ఇవాళ సమృద్ధి అవసరమైన దానికన్నా ఎక్కువ సమృద్ధిలో వీరున్నారంటే దేవుడు ద్వారాలు తెరిస్తే 24 గంటలు తిరిగేటప్పటికి పరిస్థితులు ఎలా మారిపోతాయండి ఈ రోజున చెప్పండి మీకోసం దేవుడు ద్వారాలు తెరవాలంటారా
దేవుడు పరలోకపు ద్వారాలు తెరిస్తే 24 గంటల తెరక ముందే పరిస్థితులన్నీ అలా మారిపోతాయండి. ఏ ప్రాంతంలో అయితే భయంకరమైన కరువు తాండవాడిందో అదే ప్రాంతములో సమృద్ధిలో మీరు ఉన్నారండి. సమృద్ధిలో ఉన్నారు అంటే దేవుడు పరలోకపు తలుపులు తెరిస్తే, పరలోకపు ద్వారాలు తెరిస్తే పరిస్థితులు ఎలా మారుతాయి అన్నమాట. మొదట యాకోబులో నుండి నేర్చుకున్నాం, దేవుడు పరలోకపు ద్వారాలు తెరిస్తే పాదం పెట్టిన చోటల్లా ఆశీర్వాదం చూస్తాం. ఆశించి ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబులు పొందుకుంటాం, వెళ్ళిన చోటల్లా జయ జీవితం పొందుతాం. ఇది మొదటి మాట. ఇక మనం రెండోది, షోమ్రోల్లో జరిగిన సన్నివేశాన్ని గురించి మనం ఆలోచిస్తే, దేవుడు పరలోకపు తలుపులు తెరిస్తే 24 గంటల తిరక్క ముందు ఏ ప్రాంతములైతే భయంకరమైన కరువు తాండవాడిందో అదే ప్రాంతంలో సమృద్ధిలో తొలతూగుతారని, అద్భుతం జరిగిద్దని మనం రెండో విషయంలో మనం నేర్చుకున్నాం. ఇవ్వండి మూడో విషయం మనం నేర్చుకుందాం. దేవుడు ద్వారాలు తెరిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి ఒక్కసారి చూద్దాం. చూడండి యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం. ఈ 45వ అధ్యాయంలో మొదటి వచనం కానండి చూద్దామా. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. చూడండి, నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. దేవుడు అభిషేకించిన కోరేషును గురించి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్న ఎవరు కుడి చేయి? కోరేషు కుడి చేయి. దేవుడు అభిషేకించిన తన బిడ్డ కోరేషు కుడి చేయిని దేవుడు పట్టుకున్నాడు. రెండవది ఏమంటున్నాడు? రాజుల నడికట్లను విప్పుతాను, ద్వారములు అతని ఎదుట ఎవడు వేయకుండా తలుపులు తీసేదను. అతని కొరకు నేను తలుపులు తీస్తాను. ఎవడు ద్వారాలు ఇక వేయలేకుండా, ఆయన తలుపులు తీస్తే ఇంకెవడండి ద్వారాలు వేసేది? ఆ తలుపులు మూసేది ఎవరండి? ఎవడు తలుపులు మూయకుండా నేను అతని పక్షాన ద్వారములు తెలిచేదను, అతని కుడి చేతిని నేను పట్టుకునేదను అని ఆయన అభిషేకించిన కోరేషును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు కోరేషు పక్షాన ద్వారాలు తెరిచి ఏం చేయబోతున్నాడు? ఒకటేమో కుడి చేయి పట్టుకున్నాడు, ఇంకొకటేమో ఎవడు వేయకుండా తలుపులు తీసి ఉంచాడు. ఇంక మూడోది ఏం చేస్తున్నాడు? రెండో వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను. నీకు ముందుగా నేను వెళ్తాను కోరేష్, నీకు ముందుగా నేను వెళ్తాను. నీకు మెట్టగా ఏదుందో అది సరళంగా చేస్తా, అంటే నీకు మించిపోయిన సమస్య అది సరళమయ్యేటట్టు చేస్తా, అంత సులువయ్యేటట్టు నేను చేస్తా నీకు ముందు నడిచి. ఇంకా అంటున్నాడు, ఇత్తడి తలుపులను పగలగొడతా, ఇనుప గడియలను విరగగొడతా. కోరేష్, నీకు ముందు నేను వెళతాను, నీకు మెట్టగా ఉన్నదాన్ని సరళం చేస్తాను, అడ్డొచ్చిన ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విరగగొడతాను. అంత మాత్రమే కాదు, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. చూడండి చూడండి, అంటున్నాడు నేనే నిన్ను పిలిచానని, నేనే నిన్ను అభిషేకించానని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు అంత మాత్రమే కాదు, రహస్య స్థలములలో ఉంచబడిన మరుగైన ధనము నీకు ఇస్తాను నేను. ఆ నిధులు నీకు ఇస్తాను, ఆ ధనమును నీకు ఇస్తాను, అది ధనమును నీకు ఇస్తాను అంటూ చూడండి, నేను నీకు ముందుగా వెళతా, కష్టంగా ఉన్నదాన్ని సరళం చేస్తా, అడ్డొచ్చిన ఇత్తడి తలుపులు ఎనబడగడేలా విరగగొడతా, అంధకార స్థలములలో రహస్య స్థలములలో ఉన్న ఆ మరుగైన ధనాన్ని నిధులను నీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. బా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. హల్లెలూయా, గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన ఈ కార్యం ఎవరి పక్షాన చేస్తానంటున్నాడు?
కోరేషు పక్షాన చేస్తాను అంటున్నా. నేను కోరేషుకు ముందుగా వెళతాను, కోరేషు కుడి చేయి పట్టుకుంటాను, కోరేషు పక్షాన ద్వారాలు తెరుస్తాను, కోరేషుకు అడ్డొచ్చిన తలుపులు ఎత్తడి తలుపులు ఎనప గడియలు విరగొడతాను, కోరేషు కొరకు అంధకార స్థలములలో రహస్య స్థలములలో మరుగైన నిధులను ధనమును అతనికి ఇస్తాను అంటున్నాడు. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన ద్వారాలు తెరిస్తే ఎంత బాగుంటాయో చూసారా పరిస్థితులు. ఈ రోజున అంటారా నా కోసం ద్వారాలు తెరవండి అయ్యా, పరలోకపు ద్వారాలు తెరవండి అయ్యా. మీరున్న గృహంలోనే ఆ సెల్ ఫోన్ ముందే లేకపోతే ఆ టెలివిజన్ ముందే ఎందుకు మీ కుడి హస్తం పైకెత్తి ఈ మాట అనకూడదు, అయ్యా కోరేషు పక్షాన ద్వారాలు తెరిచిన దేవా, యాకోబు పక్షాన పరలోకపు ద్వారాలు తెరిచిన దేవా, అలాగే షోమ్రోను పట్టణ పక్షాన ద్వారాలు తెరిచిన దేవా, నా పక్షాన ద్వారాలు తెరవండి అయ్యా, నా పక్షాన పరలోకపు ద్వారాలు తెరవండి అయ్యా, నా పక్షాన పరలోకపు ద్వారాలు తెరవండి అయ్యా. చెయ్యెత్తి మనం ప్రభుని ప్రార్థిస్తూ ఉండగా మనందరిని చూస్తున్న దేవుడు మన పక్షముగా ఆయన పరలోకపు ద్వారములు తెరుచునుగాక, పరలోకపు ద్వారములు తెరుచునుగాక, పరలోకపు ద్వారములు తెరుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, పరలోకపు ద్వారాలు తెరిస్తే ఎలా ఉంటుందో మనం విన్నాం. యాకోబు కొరకు పరలోకపు ద్వారాలు తెరిస్తే పాదం పెట్టిన చోటెల్లా యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు పొందాడు యాకోబు. తన ఆశలు కోరికలన్నీ నెరవేరినాయి. రెండవది, షోమ్రోను కొరకు దేవుడు ద్వారాలు తెరిస్తే ఏ పట్టణములైతే 24 గంటల తిరక్క ముందు విపరీతమైన కరువుతో జనం చచ్చిపోతున్నారో ఆ పట్టణంలోని 24 గంటల్లో సమృద్ధిలో ఆనందంగా తొలతూగుతున్నారు వాళ్ళు. ఎలా ఉందో చూసారా? మూడవది, దేవుడు ద్వారాలు కోరేషు పక్షాన తెరిస్తే ఆయనకు వడ్డొచ్చిన ఇత్తడి తలుపులు ఇనప గడియలు విరగగొట్టాడు, మెట్టగా ఉన్న స్థలాలన్నీ సదును చేశాడు, అతని కొరకు అంధకార స్థలములలో రహస్య స్థలములలో ఉన్న నిధులను ధనమును ఆయనకి సమృద్ధిగా ఇచ్చాడు. నిజంగా దేవుడు ద్వారాలు తెరిస్తే ఈ పనులు జరుగుతాయి కదా. మనందరము ఆశించి కోరిన రీతిగా మనందరి పక్షాన దేవుడు తన ద్వారాలు తెరుచునుగాక. ఆమేన్. సరే ఇప్పుడు సబ్జెక్ట్, దేవుడు ద్వారాలు తెరవాలంటే మనం ఏం చేయాలి అని, దేవుడు ద్వారాలు తీసి ఉంచితే ఏం జరిగిద్దో విన్నాం. ఇప్పుడు దేవుడు ద్వారాలు తీయాలంటే మనం ఏం చేయాలి? ఇవి కూడా కొన్ని సంగతులు చక్కగా మనం ప్రశాంతంగా నేర్చుకుందాం. ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, రాసుకోవాలనుకుంటే పెన్ను పేపర్ తీసుకొని చక్కగా ఈ మాటలన్నీ రాసుకోండి. దేవుడు ద్వారాలు తెరవాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఇంతవరకు ద్వారాలు తెరిస్తే ఏం జరిగిద్దో విన్నారు, అది రాసుకున్నారో రాసుకోలేదో అక్కర్లేదు, ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ బ్రెయిన్లో ఉంటాయి, మనకి జరగబోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నది మాత్రం రాసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు ఇవి రాసుకోవాలంటే, మనం ఇవి చేసి ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ద్వారాలు తెరిచేస్తాడు ప్రభు మన కోసం. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏం చేయాలి అనే సబ్జెక్టులోకి మనం అడుగు పెడుతున్నాం. ఏం చేస్తే దేవుడు ద్వారాలు తెరుస్తాడు? మొదటి మాట, మత్తయి శుభవార్త 3వ అధ్యాయం, మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దామా. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభుకి అప్పుడు వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన బాప్తిస్మం పొంది ఆయన ఒడ్డుకు వస్తున్నారు. 30 సంవత్సరాలప్పుడు బాప్తిస్మం పొంది ఒడ్డుకు వస్తుంటే జనమంతా చూచారు, ఆయన చూచారు, పరలోకం తెరవబడింది, ఆకాశం తెరవబడింది. అంత మాత్రమే కాదు, ఒక పావురం రూపంలో పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన భుజం మీద వాలాడు. అక్కడ కింద వచ్చిన మీరు చదువుకుంటే పరలోకం ప్రతిధ్వనిస్తుంది. ఏమను చెప్పన, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. జాగ్రత్త గమనించండి, పరలోకం యేసు కోసం అప్పటికి 30 సంవత్సరాల వరకు యేసయ్య వయసు ఉంది. 30 సంవత్సరాలు అంటే చిన్నపిల్లోడేం కాదు, మంచి యవ్వన ప్రాయంలో ఉన్నాడు. మంచి యవ్వన ప్రాయంలో ఉన్న 30 సంవత్సరాల వయసు ఉన్నవాడు, అప్పటికి ఏ పాపం ఎరగని వాడు, అంత పర్ఫెక్ట్గా జీవిస్తున్నవాడు. జన్మలో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత, ఎప్పుడు మలినం అంటకుండా ఎంతో పర్ఫెక్ట్గా జీవిస్తున్నవాడు, దీనుడుగా ఉంటున్నవాడు, ఆ భక్తిలో 1 భక్తుడు. ఇలాంటి భక్తుడు ఇప్పటి వరకు ఆయన కోసం ద్వారాలు తెరవబడలా, ఆకాశం తెరవబట్టం చూడలేదు. కానీ ఏ రోజైతే బాప్తిస్మం పొంది ఆయన ఒడ్డుకు ఎక్కుతున్నాడో అప్పుడు తెరవబడిందండి ఆకాశం.
ప్రతి దేవుని బిడ్డలారా, మీలో చాలా మంది మంచి ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఉన్నారు, శ్రద్ధగా భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటే మీకు ప్రాణం ఎంతో ఇష్టం, కానీ బాప్తిజం అంటే ఎందుకో కులానికి, మీ బంధువులకి, మీ స్నేహితులకు భయపడి బాప్తిజం అంటే కొంచెం వెనకడుగేస్తున్నారు. కానీ వండర్ఫుల్ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు మీలో. యవనస్తులారా, మీకోసమే మాట్లాడుతున్నాను. మీ యవన వయసులో కొంతమంది ఆడపిల్లలు అయితే, మా పిల్లలు ఎలాగో ఇప్పుడు మేము బాప్తిజం పొందితే మరి మాకు పెళ్లి సంబంధాల విషయంలో కొంచెం ఇబ్బంది అయిద్దేమో, తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసి ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత బాప్తిజం పొందుతాం అని అనుకుంటారు వాళ్ళు. ఎందుకు పెళ్లి అయిన తర్వాత అంటే, ఇక విగ్రహారాధన సంబంధం ఏదైనా దొరికిందనుకో, ఇక ఆ తతంగం అంతా చేయాలి కదా, బాప్తిజం పొందితే చేయకూడదు కదా, బయట ఏదో బంధువులాగా నిలబడి చూస్తూ ఉండాలి, కనుక ఆ తతంగం చేసేసి పెళ్లి చేసేసి అప్పుడు బాప్తిజం పొందాం అనుకుంటూ ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులారా, మీరు ఇంకా బాప్తిజం పొందడానికి మీ అమ్మాయి పెళ్లి కోసమో, మీ అబ్బాయి కోసం పెళ్లి కోసమో ఎదురు చూస్తున్నారా? ఇదిగో పిల్లలారా, ఎవరి పిల్లలారా, మీ పిల్లల కోసం ఇంకా బాప్తిజం గురించి ఎదురు చూస్తున్నారా? మీరు ఇక బాప్తిజం కోసం మీరు ఇంకా ఏదో అడ్డు పెట్టుకొని, మనుషులకు భయపడో, పరిస్థితులకు భయపడో, పెళ్ళిళ్ళ గురించో, దేని గురించో మీరు ఆలోచిస్తూ, లేకపోతే ఉద్యోగం గురించి ఆలోచిస్తూ, కొంతమంది అయితే వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచించి, ఇదిగో మేము బాప్తిజం పొందితే మాకున్న ఈ సర్టిఫికెట్ పోద్ది, బాప్తిజం పొందితే మేము మాకున్న ఎస్సీ సర్టిఫికెట్ పోద్ది, ఈ ఎస్టీ సర్టిఫికేట్ పోద్ది, ఈ సర్టిఫికేట్ పోతే ఇప్పుడు మాకు మళ్ళీ ఉద్యోగాలు దొరకవు అనే భయంతో కూడా చాలామంది, నేను అంటున్నాను మీకోసం దేవుడు పరలోకం తెరిస్తే ఈ ఉద్యోగం ఏంటి, దీని తాత ఉద్యోగం ఇస్తాడు దేవుడు, అంతకన్నా పై స్థాయిలో ఉద్యోగం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నాకు తెలిసి మా సంఘాల్లో అలాంటి పరిస్థితుల్లో అద్భుతాలు చూసిన వాళ్ళు ఉన్నారండి కొందరు. జాగ్రత్తగా గమనించండి, ఈ మాట వింటున్న మీతోనే నేను మాట్లాడుతున్నాను, నాకన్నా ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించి మాట్లాడిస్తున్నాడు ఈ మాట. జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు బాప్తిస్మం పొందటానికి ఏదో ఆటంకం మిమ్మల్ని అడ్డు పెడుతుంది. మీరు మంచి ప్రార్థన చేసేవాళ్ళు, మంచి మనసు కలిగిన వాళ్ళు, మంచి పిల్లలు, మంచి తల్లిదండ్రులు, అయితే ఎందుకో బాప్తిసానికి వెనకడుగుతున్నారు. యేసుక్రీస్తు అంతటి ప్రార్థనాపరుడే, అంత గొప్ప భక్తుడే, ఆయన బాప్తిస్మం పొందితే తప్ప ఆకాశం తెరవబడలేదండి. అంటే బాప్తిస్మం పొందిన వ్యక్తుల కొరకు ఆకాశం తెరిచే దేవుడు ఆయన. ఇది మాత్రం గమనించండి, అర్జెంటుగా బాప్తిజం పొందండి. బాప్తిజం పొందడానికి ఆటంకాలు పెట్టుకోవద్దు, అభ్యంతరాలు పెట్టుకోవద్దు. బైబిల్ గ్రంథం చెప్తుంది రేపు నీది కాదు అని. మనం ఈరోజు వాళ్ళమే, రేపేం జరిగిద్దో తెలియదు. మొన్న కేరళలో ఒక ఫ్లైట్ అలా ల్యాండ్ అవుతుంది. ఏమండి, జాగ్రత్తగా ల్యాండ్ చేశాడు. దాదాపు 30 సంవత్సరాల సీనియారిటీ ఉన్నాడు పైలట్ ఆయన. చాలా జాగ్రత్తగా ల్యాండ్ చేశాడు. ల్యాండ్ అయింది కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ అయింది బ్రేక్స్ సరిగా పడక ఆ రన్వే దాటుకొని ముందుకెళ్ళిపోయి అలా లోయలో పడిపోయిందండి. అందులో కొంతమంది చచ్చిపోయారండి. 2 ముక్కలైపోయింది విమానం. ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరికి తెలియదండి. అనేక మంది రకరకాలుగా మరణాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కరోనా మరణాలు ఒకవైపు నుండి తినేస్తున్నాయి. యాక్సిడెంట్స్ వల్ల మరికొంతమంది మరణిస్తున్నారు. రకరకాలుగా జనాలు మరణిస్తున్నారు. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. రేపు నీది కాదు. మనం పరలోకం వెళ్ళాలన్నా, ఈ భూమి మీద ఉండగానే మన కోసం పరలోకం దేవుడు తెరవాలన్నా, మనం మొట్టమొదటి చేయాల్సిన పని బాప్తిస్మం పొందాలి. ఆటంకాలు పెట్టుకోవద్దు. పరలోకం వెళ్ళటానికి ఏకైక మార్గం బాప్తిస్మం. బాప్తిస్మం పొందకుండా పరలోకం వెళ్ళటం అనేది పాస్పోర్ట్ లేకుండా US వెళ్ళిపోవాలన్నంత అవివేకం. పాస్పోర్ట్ లేకపోతే వేరే దేశం వెళ్ళటానికి కుదిరిద్దా? కుదరనే కుదరదు. కనుక ఇప్పుడు పాస్పోర్ట్ ఎంత ప్రాముఖ్యమో, బాప్తిజం అంత ప్రాముఖ్యం అండి. మీలో ఎవరైనా బాప్తిజం పొందకుండా వాయిదాలు వేస్తున్న వారు ఎవరు ఉంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేరే రక్షణ దినం. మీ హృదయాన్ని దేవునికి సమర్పించి మారు మనసు పొంది బాప్తిజం పొందండి. మీకోసం దేవుడు పరలోకం తెరవడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. సరే, బాప్తిజం పొందితే సరిపోద్దా? మొదట మెట్టుకు ఎక్కారు మీరు, ఇది ఫస్ట్ స్టెప్. ఇక రెండవది ఏం చేయాలి? ప్రార్థించిన వ్యక్తి ఏం చేస్తుంటే పరలోకం తెరవబడింది? యేసుక్రీస్తే మనకు మాదిరి కదా, ఆయన ఎరిగి వెళ్దాం. ఆయన ఏం చేస్తుంటే పరలోకం తెరవబడిందో రెండో స్టెప్ 17వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనం చూద్దామా. ఇంకనూ మాటలాడుచూ ఉండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. హల్లెలూయా. ఇక్కడ మనం పరిశీలిస్తే, మీరు ఈ అధ్యాయం ప్రారంభం నుండి మీరు చదువుకోండి, పేతురు, యోహాను, యాకోబు వీరు ముగ్గురిని వెంట పెట్టుకొని ఏకాంతంగా ఒక కొండ మీదకి వెళ్ళారండి యేసయ్య. దాన్ని రూపాంతరపు కొండ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద ఆయన మోకరించి ప్రార్థనలో లీనమయ్యారు. మీరు కూడా ప్రార్థన చేసుకుని రా అన్నారు. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు కొంచెం
ఒకసారి మనోళ్ళు కళ్ళు తెరుస్తారు చూడండి, కళ్ళు ప్రార్థన చేస్తూ ఇట్లా కళ్ళు తెరుస్తూ ఉంటారు ఇట్లా. అట్లాగా ఈ పేతురు కూడా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి పేతురు చూస్తుంటే యేసుక్రీస్తును చూసి మతిపోయిందండి పేతురుకి. యేసయ్య ముఖం సూర్యులాగా ప్రకాశించేస్తుంది, యేసయ్య వస్త్రాలు తక 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 తగ మెరిసిపోతున్నాయండి. అసలు చూచి తన్మయుడైపోయాడు, భయమేసింది ఒక్కసారి. అరే మన యేసేనా, ఏంటి అలా మెరిసిపోతున్నాడు, అసలు ఇంత వెలుగేంటి ఈ ప్రాంతం అంతా? ఆ ప్రాంతం అంతా బ్రహ్మాండమైన వెలుగుతో నిండిపోయింది. అంత మాత్రమే కాదు, ఆకాశం తెరవబడిందండి. ఆకాశం నుండి ఒక మేఘం దిగొచ్చేసిందండి. ఆ మేఘంలో నుండి ఇద్దరు దిగొచ్చారండి, ఒకడేమో ఏలియా, ఇంకొకడేమో మోషే. యేసయ్యకి ఆ పక్కన ఈ పక్కన నిలబడి యేసయ్యతో ఏదో మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు అటు ఇటు మాట్లాడుతున్నారు యేసయ్యతో, ఇప్పుడు యేసయ్య కూడా వారితో ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న ఈ సన్నివేశం చూచారు, పరలోకం దిగొచ్చిందండి. పరలోకం నుండి కిందకి ఏదో ఓదో ఏదో దిగొచ్చినట్టు ఆ వెలుగు అలా కిందకు పడుతుంది. అదంతా చూస్తుంటే, ఆ మహిమను చూస్తుంటే వీళ్ళు ఆనంద పరవశం అయిపోయారండి. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ఆనంద పరవశం చెందుతూ ఒక మాట అంటాడు, అయ్యా అయ్యా అయ్యా, వాళ్ళు ఇక్కడే ఉండిపోమనయ్యా. అయ్యా నీకో పర్ణశాల, ఏలియాకో పర్ణశాల, మోషకో పర్ణశాల, మేము ఇక్కడ కడతామయ్యా, దయచేసి వారిని ఇక్కడే ఉండిపోమనయ్యా అని అంటూ ఉండగా వారు వచ్చిన పని అయిపోయింది, మాట్లాడేసుకున్నారు. ఇప్పుడు ఆ మేఘంలో నుండి ఒక స్వరం వినపడుతుంది, అదేంటి చెప్పనా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక స్వరం వినబడింది. ఎప్పుడైతే ఆ స్వరం వినబడిందో వెంటనే వీళ్ళిద్దరూ కూడా మేఘాల మీద ఎక్కారు. మళ్ళీ ఆ మేఘం అలా తీసుకుని వెళ్ళిపోయింది. వీళ్ళు తన్మయమైపోయారు, అయ్యా ఎంత అదృష్టం దొరికింది, ఇవాళ పరలోకం తెరవబట్టం చూచామో, దేవుడు దిగి రావటం, అదే మహిమ దిగి రావటం మేము చూచాం అని వీళ్ళు ఆనంద పరవశంలో మునిగి తేలాడారండి. ఏమండి, రెండవసారి ఏసై కోసం పరలోకం తెరవబట్టం ప్రతిధ్వనించడం, ఆకాశం ప్రతిధ్వనించడం మనం విన్నాం. ఈ రెండవసారి ఎప్పుడంటే బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి ప్రార్థనాపరునిగా మోకరించి దేవునిలో లీనమై మంచి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో. మంచి ప్రార్థన అంటే మంచి మంచి మాటలు వల్లించి ప్రార్థించడమని కాదు, కండి దేవునిలో లీనమైపోయి ఇక ఏకాగ్రతతో దేవునిలో లీనమైపోయి ప్రార్థన చేయాలండి. అలాంటి ప్రార్థన చేస్తూ అంతగా దేవునిలో లీనమైపోయి ప్రార్థిస్తున్న సమయంలో, అలా లీనమైపోయి ప్రార్థిస్తున్న సమయంలో ఆకాశం తెరవబడిందండి. ఆకాశం తెరవబడింది. ప్రియ దైవ జనాంగమా, దేవునికి, ఇదిగో యేసుక్రీస్తు అంతటి వానికే ఆకాశం తెరవబట్టడానికి ఆయన బాప్తిస్మం పొందాల్సి వస్తే, ఆయన ప్రార్థన చేయాల్సి వస్తే, ఇప్పుడు మన కోసం దేవుడు ఆకాశం తెరవాలంటే మనం బాప్తిస్మం పొందాలా వద్దా? బాప్తిస్మం పొందిన మనం మంచి ప్రార్థనా పరులుగా మారాలా వద్దా? ప్రార్థన చేయాలా వద్దా? చాలామంది బాప్తిస్మం పొందరు. బాప్తిస్మం పొందామని చాలామంది వీక్షిస్తున్న వాళ్ళు, ప్రార్థనా జీవితం లేదు, ప్రార్థన లేదు. అన్నిటికీ సమయం కేటాయిస్తున్నాం కానీ ప్రార్థనకు సమయం కేటాయించట్లేదు. దానియేలును సింహాల గుహలో దానియేలును పడేసినప్పుడు సింహాల గుహలో కూడా దానియేలును ఏ సింహం ఏ హాని చేయలేకపోయింది. కారణం ఏంటో చెప్పనా? దానియేలును రక్షించడానికి దేవుడు తన దూతను పంపించాడు. ఎందుకంటే దానియేలుకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు రోజుకి 3 సార్లు ప్రార్థించే అలవాటు, ప్రతిరోజు రోజుకి 3 సార్లు ఆయన స్తుతించే అలవాటు. ఈ దానియేలుకు అనునిత్యం ఎప్పుడు ఈ అలవాటు ఉందండి. దావీదును 14 సంవత్సరాలు రాజు తరిమాడు, దేశమంతా తరిమాడు, కానీ దావీదు ఒక్కడిని వాళ్ళంతా కలిసి ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటో చెప్పన? దావీదుకు రోజుకి 3 సార్లు ప్రార్థించే అలవాటు, 7 సార్లు దేవుని స్తుతించే అలవాటు కలిగిన వాడు. అంతమాత్రమే కాదు, బైబుల్ అంటే వాక్యం అంటే పిచ్చి దానియేలుకు కానీ దావీదుకు కానీ. ప్రియ దైవ జనాంగమా, బాప్తిసం అయితే పొందాం కానీ బైబుల్ రోజు చదువుతున్నారా? బాప్తిసం అయితే పొందుతున్నాం కానీ ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తున్నారా? ఇష్టంగా బాప్తిసం అయితే పొందారు కానీ ప్రతిరోజు దేవునితో ప్రార్థనలో గడుపుతున్నారా? అలా మనం గడిపితేనే మన కోసం దేవుడు ఆకాశం తెరుస్తాడు. గమనించండి ప్రియ దైవ జనాంగమా, గమనించండి, దేవుడు మన కోసం ఆకాశం తెరవాలంటే, పరలోకం తెరవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాప్తిస్మం పొందాలి. రెండవ సంగతి, బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి మంచి ప్రార్థనాపరుడు కావాలి, స్తుతి వీరుడు కావాలి, బైబిల్ చదివి బైబిల్ ధ్యానం చేయాలి. కాబట్టి ఈ రెండో పాయింట్ కూడా గమనించండి. పేతురు అనే భక్తుడు కూడా ప్రార్థన చేస్తుంటే పరలోకం తెరవబడినట్టు మనం చూస్తామండి. ఒక్కసారి 3 సార్లు తెరవబడింది ఒకే ప్రాంతంలో ఉండగా, ఆ ఒక్క పోట్లోనే కొద్ది సమయంలోనే 3 సార్లు ఆయన కోసం ఆకాశం తెరవబడిన సన్నివేశం పేతురు చూచాడండి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో 11వ వచనం మనం పరిశీలిస్తే, అక్కడ ఉపవాసం ఉన్నాడు అప్పటి వరకు పేతురు. ఇక ఉపవాసం విరమించాలనుకున్నాడు, కిందకు వచ్చాడు. నేను ఉపవాసం ఇంకొక గంటలో విరమించబోతున్నాను, అన్ని రెడీ చేయని చెప్పాడు భార్యకి. భార్య ఓకేనండి, రెడీ చేస్తాను, మీరు గంటలో వచ్చేసేయండి అంది. ఇప్పుడు నేను గంటలో వచ్చేయడానికి వెళ్ళాడండి మిద్ది మీదకి, మళ్ళీ మోకరించాడు. ఎందుకంటే గంటలో ముగించేయబోతున్నాడు, ఇక ముగింపు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు పైకి. ప్రార్థన చేయడానికి పైకి వెళ్ళి మోకరించి దేవుల్లో లీనమై ఇక ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త గమనించండి, ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం తెరవబడింది ఈయన కోసం.
ఆకాశం తెరవబడి నాలుగు వైపుల చెంగులు పట్టుకొని ఒక దుప్పటి కిందకి దిగి రావడం చూచాడు. ఏంటి ప్రభువా ఇది అన్నాడు. మళ్ళీ ఆ చెంగు మళ్ళీ ఆ దుప్పటి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఆకాశం మూయబడింది. మళ్ళీ ఏంటి ప్రభువా అది నాకు చూపించావు ఏంటి ప్రభువా అది నాకు చూపించావు ఏంటి ప్రభువా అంటా ఉన్నాడు. మళ్ళీ ఆకాశం తెరవబడింది. మళ్ళీ అదే దుప్పటి మళ్ళీ కిందకి దిగింది. మళ్ళీ అవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అవేంటో మీకు చెప్తే మళ్ళీ లేనిపోని ఇబ్బంది. అందుకే చెప్పను నేను, ఇంకోసారి చెప్తా దాని గురించి ఆ సబ్జెక్టు. అయితే ఆ దుప్పట్లో ఏముందో, బంగారం ఉందా, వజ్రాలు ఉన్నాయా, డబ్బులు కట్టలు ఉన్నాయా, ఏమున్నాయి తర్వాత చెప్తా. అయితే ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ దుప్పటి కిందకి దిగింది. ఆ దుప్పట్లో ఉన్న వాటిని చూచాడు. ఏంటి ప్రభా ఇదేంటి ప్రభా నాకు అర్థం కాలేదు, అక్కడ కన్ఫ్యూజన్ ఉందా, ఈ చూపించావేంటయ్యా అంటుంటే మళ్ళీ వెళ్ళిపోయింది దుప్పటి. మళ్ళీ మూడోసారి వచ్చింది అదే దుప్పటి. అంటే మూడు సార్లు ఆకాశం తెరవబట్టం చూచాడు. ఎక్కడుండగా, ప్రార్థనలో ఉండగా, ప్రార్థనలో ఉండగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మన కోసం ఆకాశం దేవుడు తెరవబట్టం మనం చూడాలంటే మనం ప్రార్థనా పరులు కావాలని దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నాడండి. ఇక మూడో మాట, పరలోకం ఎవరి కోసం దేవుడు తెరుస్తాడు. ద్వితీయోపదేశ కాండం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ఈ 28వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును. చూడండి చూడండి, ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. అప్పుడు అంటున్నాడు, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. చూడండి, ఈ మాటను మనం గమనిస్తే నీ దేశం మీద వర్షం కురిపించడానికి, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించడానికి ఆయన ఏం చేస్తానంటున్నాడు, ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరుస్తానంటాడు. నీవంటే అక్కడ ఎవరు, మొదటి వచనంలో ఉన్న వ్యక్తే ఆ నీవు. ఎవరండి మొదటి వచనంలో ఉన్న వ్యక్తి? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నిన్ను హెచ్చించును, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. 14 వచనాల్లో ఉన్న దీవెనలన్నీ దేవుడు చెప్పాడు. అందులో 12వ వచనంలో ఉన్న దీవెన మనం చదువుకున్నాం. 14 వచనాల్లో ఉన్న దీవెనలు ఏంటో చెప్పనా? 14 వచనాల్లో ఉన్న దీవెనలని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లోనే ఉన్నారుగా మీరు, సరే తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత చదువుకోండి. అలవాట్లో పొరపాటు అంటారు దీన్ని. అయితే ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు తర్వాత మీరు చదువుకోండి, ఈ 14 వచనాల్లో ఉన్న దీవెనలన్నీ వారి మీదకి వచ్చి వారికి ప్రాప్తిస్తాయి. ఎప్పుడు ప్రాప్తిస్తాయి అంటే దేవుని మాటలు శ్రద్ధగా విని వాటన్నిటినీ అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలన్నీ వచ్చి ప్రాప్తిస్తాయి. అందులో ఈ దీవెన 12 వచనంలో ఉన్న దీవెన ఏంటి? ఆకాశం దేవుడు తెరుస్తానంటున్నాడు. ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరుస్తానన్నాడు. ఎందుకు? నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకు. నీవు చేయు కార్యం అంతటిని, నీవు చేసే ప్రయత్నములన్నిటినీ ఆశీర్వదించుటకు ఆకాశం అనే మంచి ధననిధిని తెరుస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకును. అంటే తొలకరి వర్షం కురవాల్సిన సమయంలో తొలకరి వర్షం, కడవరి వర్షం కురవాల్సిన సమయంలో కడవరి వర్షం కురవాలి. అంటే ఏ సమయంలో కురవాల్సిన వర్షం ఆ సమయంలో కురిస్తేనే పంటలు విస్తారంగా పండుతాయి. అంటే ఏ సమయంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో జరిగితేనే అందరూ సంతోషంగా దేశం సుభిక్షంగా ఉంటుందండి. అయితే ఏ సమయంలో జరగాల్సిన ముచ్చట ఆ సమయంలో జరిగేటట్టు చేస్తాను, నీ ప్రయత్నాలన్నీ సఫలమగునట్లుగా చేస్తాను. ఎప్పుడో చెప్పనా, నీవు నా మాటలు శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనుసరించి నడుచుకుంటే అప్పుడు మీకోసం నేను ఆకాశపు ధననిధిని తెరుస్తాను, ఆకాశపు ధననిధిని తెరుస్తాను. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని గైకునే వారికి, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని గైకునే వారి కోసం దేవుడు ఆకాశపు వాక్యాన్ని తెరుస్తాడు. ఆమేన్. ఇందాక మనం చదువుకున్న మూలవాక్యం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వచనంలో మన మూలవాక్యం అదే కదా, ఎవరి కోసం దేవుడు తలుపులు తెరుస్తానంటున్నాడు. అక్కడ మాట మళ్ళా చదువుకుందాం, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు.
కనుక ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంది. అంటే తలుపు ఎందుకు తీశాడు? నీవు నా వాక్యమును గైకున్నావు గనక. అంటే దేవుని వాక్యాన్ని గైకునే వారి కోసం దేవుడు తలుపులు తెరుస్తాడు. దేవుని వాక్యాన్ని గైకునే వారి కోసం దేవుడు ఆకాశపు ధననిధిని దేవుడు తెరుస్తాడు, ఆ తలుపులు తెరుస్తాడండి. కనుక దేవుడు మన కోసం తలుపులు తెరవాలంటే మొదటి మాట బాప్తిస్మం పొందాలి, రెండవ మాట ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, మూడవ మాట దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు వారి కోసం తలుపులు తెరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తలుపులు తెరిస్తే ఎలా ఉంటాయో, మరి దేవుని వాక్య ప్రకారం జీవించే వారి కోసం తలుపులు తెరిచి ఏమేం చేశాడో ఒకటి రెండు మాటలు జస్ట్ మీకు అలా నేను టచ్ చేసి నాలుగో పాయింట్కి నేను వెళ్ళబోతున్నాను. ఏంటో ఒక్కసారి మనం లూకాషుభవార్త 5వ అధ్యాయంలో 5వ వచనం మనం పరిశీలిస్తే, లూకాషుభవార్త 5వ అధ్యాయం 5వ వచనం పరిశీలిస్తే, పేతురు అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ తెల్లారే వరకు ఒక్క చేప కూడా దొరకలేదండి. ఆ పరిస్థితుల్లో పేతురు చాలా నిరాశగా ఉన్నాడు. ఒడ్డుకొచ్చారండి యేసయ్య, పేతురు దొనుంది అన్నాడు. తీశాడు, పద లోపలికి అన్నాడు, లోపలికి వెళ్ళాడు. ఏయ్ వల అన్నాడు, వల వేసాడు. వల వేస్తూ ఒక మాట అంటాడయ్యా, రాత్రంతా ఇదే పనిలో ఉన్నాను, ఒక్క చేప కూడా దొరకలేదు, అయినా సరే నువ్వు చెప్పావు కదా నీ మాట చెప్పుని చేస్తానయ్యా, నువ్వు చెప్పావు కదా నీ మాట చెప్పుని చేస్తానయ్యా. ఈ మాట చాలామంది అంటారు, దేవుడి మాట చెప్పుని చేస్తా, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, దేవుడు చెప్పినట్టుగా చేస్తా అంటారు, కానీ చేయరు. కానీ అక్కడ ఏం జరిగిందో చెప్పన, వారు అలాగు చేసి అంటే దేవుడికి మాట ఇచ్చారు, నువ్వు చెప్పినట్టుగా చేస్తానయ్యా అని మాట ఇచ్చాడు, అలా చేశాడు. చేసినోడే ధన్యుడవుతాడు, కానీ అలా చేస్తాను అనుకున్నవాడు అవడు ధన్యుడు. ఈరోజు ఎన్నోసార్లు మీరు అనుకున్నారు, ఇక నుండి వాక్య ప్రకారం జీవిద్దాం, ఇక నుండి దేవుని వాక్యం ఎలా చెప్తే అలా నడుద్దాం అనుకున్నాం, కానీ నడవలేదు మనం. అయితే నడిచి ఆయన కార్యాన్ని చూద్దామండి. దేవుని మాట చెప్పున చేసిన వారికి ఈ దీవెనలు వస్తాయండి. ఇదిగో అలా చేశాడు, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. ఎన్ని చేపలు? 2 దోనులు నిండి పొర్లే అన్ని చేపలు ఒక్కసారి వల విసిరి పట్టాడంటే ఇది అద్భుతాలకే గొప్ప అద్భుతం అండి. హల్లెలూయా. ఇంత పెద్ద అద్భుతం తన జీవితంలో జరగడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయటమే అద్భుతం. అక్కడ జరిగిందండి పేతురు లైఫ్లో. అంతవరకు ఎందుకు కానా అనే పెండ్ల విందులో అక్కడ తల్లి ఒక మాట అంటది, ఆయన మీతో చెప్పున్నది చేయండి, ఆయన మీతో చెప్పింది చేయండి. వెంటనే అలాగేనమ్మా అన్నారు ఆ పరిచారకులు. ఏసై పిలిచాడు, అరే ఏముందరు అక్కడ? ఏముందయ్యా? 6 ఖాళీ అయిపోయిన రాతి బాణలు ఉన్నాయి. సరే నీళ్ళతో నింపేయండి, అమ్మ చెప్పింది కదా, ఆయన ఏం చెప్తా చేయండి అని నీళ్ళతో నింపేశారు. అంచుల మట్టుకు తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి. విందు ప్రధానికి ఇచ్చారు. ఇప్పుడు ప్రధాన అంటాడు, ఎక్కడ తెచ్చారా, ఎంత బాగుంది, వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఉత్త నీళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఈయన పిచ్చా ఎర్ర ఆయన. మనం కూడా కొంచెం చూద్దాం, చూస్తే భలే మధురంగా ఉంది, చూస్తే రంగు మారిపోయింది, రుచి మారిపోయింది. ఉత్త నీళ్ళకి ఈ రంగు ఎలా వచ్చింది, ఈ రుచి ఎలా వచ్చింది? అక్కడ జరిగిన అద్భుతం ఏంటో చెప్పనా? వాళ్ళకి అద్భుతం జరగడానికి కారణం, అక్కడ అద్భుతం జరగడానికి కారణం ఆయన ఏం చెప్పాడో అది చేస్తేనే అక్కడ అద్భుతం జరిగింది. ఈరోజు వాక్యం వింటే అద్భుతం జరగదు, వాక్యం చదివితే అద్భుతం జరగదు, వాక్య ప్రకారం చేస్తేనే అద్భుతాలు ఆరంభమవుతాయండి. అక్కడ అద్భుతం జరగడానికి కారణం వాక్య ప్రకారం చేయటమేనండి, చేయటమేనండి. ప్రియ దైవ జనాంగమా, మీ జీవితాల్లో ఇలాంటి అద్భుతం చూడాలంటే వాక్యాన్ని అది కష్టమైన ఇబ్బంది అయినా దాన్ని అనుసరించి నడవటానికి తీర్మానం చేసుకోండి. అద్భుతాలు మీ ఇంట్లో కూడా చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పాలంటే ఇంకొక మాట దాంట్లో నేను చెప్పేసి నేను 4వ పాయింట్కి వెళ్తానండి. ఏలియా దినాలు అవి. ఏలియా దినాల్లో భయంకరమైన కరువు తాండమాడుతుంది. ఒక ఫ్యామిలీలో ఒక తల్లి కొడుకున్నారు. ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే 2 అప్పాలు వేసుకోవడానికి కావాల్సినంత పిండి మాత్రం తొట్టిలో ఉంది, ఆ 2 అప్పాలు కాల్చుకోవడానికి కావాల్సినంత నూనె మాత్రం బుడ్డిలో ఉంది. ఇప్పుడు ఏమందంటే, అరే జాగ్రత్త రోయ్, నువ్వు చూస్తా ఉండు, ఈలోపు నేను వెళ్ళి పొలాలు తీసుకొస్తానంది. ఈ తల్లి వెళ్ళి ఆ పొలాలు తీసుకురావడానికి వచ్చే లోపు దైవజనుడైన ఏలియా వచ్చి అక్కడ కూర్చున్నాడు కుర్చీలో. వెంటనే ఆమె పొలాలు అక్కడ పడేసి, అయ్యగారు వందనాలు అయ్యగారు, ఇప్పుడు వచ్చారు, ఇప్పుడేనమ్మా ఒక 5 నిమిషాలు అయింది, అయ్యా మంచినీళ్ళు తీసుకొస్తాను ఆగండి అని లోనికి, అమ్మ మంచినీళ్ళతో పాటు కాస్త తినటానికి ఏమైనా తీసిరండి అన్నాడు. అయ్యా సిగ్గుబిడి చెప్తున్నాను, 2 అప్పాలు వేసుకోవడానికి కావాల్సినంత పిండి మాత్రం తొట్టిలో ఉంది, 2 అప్పాలు కాల్చుకోవడానికి కావాల్సినంత నూనె మాత్రం బుడ్లో ఉంది, ఇది తప్ప ఇంకేది లేదయ్యా. ఆ 2 అప్పాలు నేను ఒకటి నా కొడుకేటి వేసుకొని తినేసేక చచ్చిపోదాం, ఇక అదే లాస్ట్ ఫుడ్ మాకు, ఇక కరువులకి తినడానికి ఏది లేదు మాకు అని అనుకుని నేను పొలాలు తీసుకురావడానికి వెళ్ళానయ్యా, పరిస్థితి ఇది, మరి ఏం చేయమంటావు అంది.
దానికి ఏనా అంటాడు అదే పరిస్థితులు ఇంకా ఇంకెవరైనా దయచేయడం ఉంటే అమ్మ వద్దులేమ్మా మీకే పాపం లాస్ట్ ఫుడ్డా ఏమనుకోవద్దమ్మా మంచినీళ్ళే తీసిరా తాగేసి వెళ్ళిపోతాను అనాలి కానీ ఈయనేమన్నాడు చెప్పనా ఓ పని చేయమ్మా మొదటప్పం వేసి తీసుకురా నువ్వు నీ కొడుకు కరువన్నాళ్ళు సమృద్ధిగా తినే భాగ్యం దేవుడు మీకు ఇస్తాడు అన్నాడు దైవజనుని మాట దేవుని మాటగా తీసుకుంది గబగబా లోనకు వెళ్ళింది మొదటప్పం వేసింది మళ్ళీ తిరుగు ప్రశ్న లేదు మొదటప్పం వేసింది తీసుకొని వచ్చి దైవజనుడికి ఇచ్చింది సమృద్ధిగా తిన్నాడు ప్రార్థన చేస్తానమ్మా అని లేచి ప్రార్థన చేశాడు నువ్వు చెప్పిన మాట ప్రకారం ఈ తల్లి చేసిందయ్యా కరువన్నాళ్ళు ఈమె బిడ్డ కరువు అనే మాట లేకుండా సమృద్ధిగా బ్రతికే జీవితం మీరు ప్రసాదించండి అయ్యా అని ప్రార్థన చేసి ఇప్పుడు ఆయన కూర్చున్నాడు అమ్మ నువ్వు నీ కొడుకేసుకోండి అన్నాడు లోనకు వెళ్ళి ఆమె పిండి చూస్తే ఇంతకు ముందు పిండి ఎంత ఉందో అంతే ఉంది ఇంతకు ముందు బుడ్డిలో ఎంత నూనె ఉందో అంతే నూనె ఉంది ఆ నూనె తగ్గలేదు ఆ పిండే తగ్గలేదు ఆ రోజే కాదు ఆ తర్వాత రోజు తగ్గలేదు వీళ్ళ రోజు వేసుకున్నారు ప్రతి పూట వేసుకున్నారు కరువు తీరిపోయింది ఇక సమృద్ధి వచ్చింది అన్నంత వరకు ఆ తొట్టులో పిండే తగ్గలేదంట నూనె బుడ్డిలో నూనె తగ్గలేదంట ఇలాంటి అద్భుతం జరగడానికి గల కారణం దేవుడు దైవజనుని ద్వారా చెప్పిన మాట ఆ తల్లి నెరవేర్చింది మీరు ఈ మాటలు చదువుకోవాలంటే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 13వ వచనం కానీ మీరు చదువుకోండి ఆ మాటలు అక్కడ రాయబడినాయి అంటే దేవుడు చెప్పిన మాటలను ప్రకారం జీవిస్తే ఇదిగో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి ఒక పేతురు చూసిన అద్భుతం ఇదిగో ఏలియా దినాల్లో ఆ విధవరాలు చూసిన అద్భుతం అంత మాత్రమే కాదు ఆ కానా అనే ఊర్లో వాళ్ళు చూసిన అద్భుతం వీటన్నిటికీ కారణం ఆయన మాట ప్రకారం జీవించడమే కదా మీకోసం దేవుడు పరలోకం తెరిస్తే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి పరలోకం తెరవాలంటే ఆయన మాట ప్రకారం జీవించాలి ఇప్పుడు చెప్పండి పరలోకం తెరవాలంటే మనం చేయాల్సిన మూడు పనులు చెప్పా మొదటి పని బాప్తిస్మం పొందిన వారు అర్జెంటుగా బాప్తిస్మం పొందాలి బాప్తిస్మం పొందిన వారు రెండవది ప్రార్థనా పరులుగా మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ప్రార్థనా పరులు చేయాల్సిన మూడో పని వారు దేవుని వాక్యం చదవాలి దేవుని వాక్యం వినాలి వాక్య ప్రకారం జీవించాలి అప్పుడే అద్భుతాలు జరుగుతాయి గమనించండి నాలుగో పన్నెండో చెప్తానండి అద్భుతాలు జరగాలంటే నాలుగో పన్నెండో చెప్తాను ఒక్కసారి మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దామా నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు ఆకాశపు వాక్యములు విప్పుతాను పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తాను ప్రైజ్ ద లార్డ్ ఎవరి మీద ఆ పైన అంటున్నాడు నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అంటే 10వ భాగం అంతయు అంటే దేవుడు 100 ఇస్తే దాంట్లో 10వ భాగం ఎంత 10 రూపాయలు దేవుడు 1000 ఇస్తే 100 రూపాయలు దేవుడు 10,000 ఇస్తే 1000 రూపాయలు దేవుడు ఒకవేళ 100,000 రూపాయలు ఇస్తే 10,000 రూపాయలు 100 అప్పుడు 10 రూపాయలు ఇవ్వడం ఈజీయే 1000 అప్పుడు 100 రూపాయలు ఇవ్వడం ఈజీయే కొంచెం 10,000కు పెరిగితేనే 1000 ఇవ్వటం కొంచెం కష్టం ఇక 100,000 పెరిగినప్పుడు 10,000 ఇవ్వటం ఇంకా అంటే ఇప్పుడు ఎక్కువ దేవుడు ఇవ్వటం కష్టమా అని అనిపిస్తుంది దేవుడు ఎక్కువ ఇవ్వటం తప్ప అనుకుంటా 100 రూపాయలు ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉన్న మనుషులు కొంతమంది ఏంటో చెప్పనా వాళ్ళ జీతం 50,000కు వెళ్ళినా వాళ్ళకి 5,000 రూపాయల జీతం అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళో దేవునికి దశంభాగం 50,000కు వెళ్ళినా అదే దశంభాగం అంటే దేవుడు వీళ్ళని హెచ్చిస్తున్నా సరే దేవునికి వీరు ఇచ్చే విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నారు అంటే ఒకసారి ఆలోచించండి దేవునికి 10వ భాగం అంతా అంటే దాని అర్థం దేవుడు నీకు ఎంత ఇచ్చాడో అందులో 10th పార్ట్ 10వ భాగం దేవుని మందిరానికి రావాలి ఇదేదో నేను కొరతలో ఉన్నానని చెప్పడం లేదు మీకోసం దేవుడు పరలోకం తెరవాలని చెప్తున్నాను
మీకోసం దేవుడు పరలోకం తెరవాలని ప్రార్థిస్తున్నాను మీకు చెప్తున్నాను. ఎందుకో చెప్పనా, మీకోసం దేవుడు పరలోకం తెరవాలని ప్రార్థిస్తే నా కోసం కూడా దేవుడు తెరుస్తాడనే చిన్న స్వార్థం. ఎందుకంటే మీకోసం తెరవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నా. మీ అందరి కోసం తెరవాలని నేను ప్రార్థన చేస్తే నా కోసం దేవుడు తెరుస్తాడనే చిరు ఆశ కనుక మీకోసం దేవుడు పరలోకం తెరవాలంటే పనులు చేయాలని అందుకే మీకు చెప్తున్నాను. ఏం పని చేయాలి? దేవునికి మీరు ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేయొద్దండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్న కొలది అందులో నుండి, దేవుడు ఎంత హెచ్చిస్తే అందులో ఆ దశమ భాగం లేకపోతే ఆ పదవ భాగం అంతా దేవుని మందిరంలోకి తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చి అప్పుడు మీరు మోకరించి చేతులెత్తి, ప్రభువా నువ్వు చెప్పినట్లుగా ఆ పదవ వంతు అంతా తీసుకొచ్చి నేను మందిరంలో ఇచ్చానయ్యా, నీ దాసుని చేతుల్లో పెట్టానయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని మీరు ప్రార్థన చేస్తే అప్పుడు మీకోసం దేవుడు ఆకాశపు వాక్యంలు విప్పుతాడంట అండి. ఆకాశపు వాక్యంలు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కృమ్మరిస్తానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, దేవుడు ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కృమ్మరించాలంటే మనం చేయాల్సిన పనింటో విన్నారు కదా. కనుక మనం శోధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కేవలం ప్రార్థన చేస్తే కాదు, దేవునికి ఇచ్చే విషయంలో దేవుడిచ్చిన దానిలో పదివ వంతు ఇది నాది కాదు అని అనుకోవాలి. ఇది నాది కాదు. ఒకవేళ అది కూడా వాడుకుంటే మనల్ని ఏమంటాడు చెప్పనా, పై వచ్చును అంటాడు, మానవుడు దేవుని యొక్క దొంగిలునా, అయితే మీరు నా దగ్గర దొంగిలుతున్నారు. అంటే దేవునికి ఇవ్వాల్సిన దానిలో పదివ భాగం ఇవ్వకుండా అది మన దగ్గరే ఉంచుకొని మనం వాడుకుంటే దొంగతనం చేస్తున్నామంట దేవుని దగ్గర. అంటే దేవుని భాగం మనం వాడేసుకుంటే దేవుడి దగ్గర మనం దొంగతనం చేస్తున్నాం. దేవుడి ముందు మనం ఎలా కనిపిస్తాం చెప్పనా, దొంగల్లా కనిపిస్తాం మనం ఆయనకి. అలా కాదు, మనం భక్తుల్లా కనపడాలంటే దేవునికి మనం మోకరించి ప్రార్థించేటప్పుడు నా బిడ్డ మోకరించాడు, నా భక్తుడు మోకరించాడు అని దేవుడు అనుకొని మీ ప్రార్థనకు ఆయన రెస్పాండ్ అయ్యి ఆకాశపు వాక్యములు తెరవాలి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కృమ్మరించాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా పదవ భాగం అంతా దేవుని మందిరంలోనికి తీసుకుని రావాలండి. హల్లెలూయా. అలా చేయటానికి తీర్మానం చేసుకోండి. దేవుడు మీకోసం ఆకాశం తెరవబోతున్నాడు. ఆమేన్. ఇక దీని గురించి ఎక్కువ చెప్తే నా మీద మీకున్న అభిమానం పోద్దని ఉద్దేశంతో నేను స్కిప్ చేసేస్తున్నాను. ఇక మీరే కింద ఉన్న మాటలన్నీ చదువుకోండి. అప్పుడు ఎలా ఉంటుందంటే మీరు మీ పంటలను తినివేసే పురుగుల్ని ఆయన గద్దిస్తాడంట. ఇక మీ భూమి పంట తినవు, మీ ద్రాక్ష ఫలములు అకాలపు కాలు రాలవు, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసిస్తారు, అన్య జనులంతా మిమ్మల్ని చూచి ధన్యులు అంటారు, మిమ్మల్ని చూచినంత అదృష్టవంతులు అంటారు, ఆనందంగా మీరు బ్రతుకుతారు. అప్పుడు అంత మాత్రమే కాదు, అకాలపు కాయలు రాలవేక అంటే అలాంటి పరిస్థితులు మీకు జరగవు. ఇక మీకు మీ భూమి పంట మీరు తింటారు, పురుగులు తినే వాటిని గద్దిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇలాంటి ఆశీర్వాదకరమైన బ్లెస్డ్ జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు అండి. అలా చేయాలంటే మనం ఏం చేయాలో చక్కగా మనం వింటున్నాం. ఇక మిగిలిన మాటలు, మరి నా సమయం దాదాపు అయిపోవచ్చింది కాబట్టి నేను ఇంకొక మూడు మాటలు త్వర త్వరగా నేను చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పటికి నాలుగు విషయాలు తెలుసుకున్నాను, 5, 6, 7 మూడు విషయాలు తగటక ఒక 5 నిమిషాల్లో చెప్పి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, 5వ విషయం, యోహాను శుభవార్త 1వ అధ్యాయం, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పినందు వలన నీవు నమ్ముచున్నావా? వీటి కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. చూడండి, 51వ వచనం అద్భుతమైన మాట. మరియు ఆయన అంటున్నాడు, మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుషు కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి చూడండి, ఆకాశం తెరవబట్టం చూస్తారు, ఆకాశం తెరవబట్టం చూస్తారు, దూతలు దిగటం ఎక్కటం అంతా మీరు చూస్తారు, ఆకాశం తెరవబట్టం చూస్తారు. హల్లెలూయా. వీటి కంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఇప్పటి వరకు మీరు చూసిన కార్యాలు ఆఫ్టర్ ఆల్ గొప్ప గొప్ప కార్యాలు మీరు చూస్తారు, ఆకాశం తెరవబట్టం చూస్తారు. మీతోనేనండి మాట్లాడేది, ఆకాశం దేవుడు తెరవటం మీరు చూస్తారంట, గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగటం మీరు చూస్తారంట. ఆమేన్. ఎప్పుడు చూస్తారు, ఎవరితో అంటున్నాడు ఈ మాట? మనం 47వ వచనం చూద్దామండి. ఎందుకు ఆయనతో ఈ మాట అన్నాడు? 47వ వచనం, యేసు ఆ నతలియను చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని ఆయనతో చెప్పాను.
చూడండి చూడండి, అతను ముందుకు వచ్చిన ఒక వ్యక్తిని చూచి ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని అంటున్నాడు? ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు. నిజంగా ఇజ్రాయేలీయుడు అంటే దాని అర్థం ఇతడు నిజంగా దేవుని భక్తుడు, ఇతడు నిజంగా దేవుని బిడ్డ, ఇతడు నిజంగా దేవుని బిడ్డ. ప్రియ దైవ జనాంగమ, ఈ రోజున మనం దేవుణ్ణి సేవిస్తున్న మనం నిజంగా దేవుని పిల్లల్లాగా, నిజంగా దేవుని భక్తుల్లాగా మనం జీవించాలి. నిజంగా దేవుని బిడ్డల్లాగా జీవించాలి. దేవుని బిడ్డలకు తగినట్లుగా మనం జీవించాలి. దేవుని బిడ్డలకు తగినట్టుగా జీవించాలి. అంతేగాని పేరుకు మాత్రం క్రైస్తవులాగా జీవించకూడదు. మనం నిజమైన దేవుని బిడ్డగా మనం జీవించాలి. మనల్ని చూచిన వాళ్ళు, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అనాలన్నమాట. మనల్ని చూచిన వీళ్ళు నిజంగా దేవుని పిల్లలు అని చెప్పుకోవాలి. మనల్ని చూచిన దేవుడు అనుకోవాలి, వీళ్ళు నిజంగా దేవుని పిల్లలు అని. ఇదిగో ఈ వ్యక్తిని చూచి అన్నాడు, ఇతడు నిజంగా దేవుని బిడ్డ, ఇతనిలో ఏ కపటం లేదు, ఏ మాయ లేదు, ఇతనిలో ఏ మాయ లేదు, యథార్థవంతుడు, ఏ కపటం లేదు, ఏ కపటం లేదు, చాలా మంచి హృదయం కలిగిన వాడు, ఏ మాయ లేనివాడు, ఏ కపటం లేనివాడు, యథార్థ హృదయుడు, ఇతనిలో ఏ మాయ లేదు, ఇతను నిజమైన దేవుని బిడ్డ. ఎప్పుడైతే దేవునికి అది నిర్ధారణ అయిందో అతన్ని మెచ్చుకొని వెంటనే అంటున్నాడు, నీవు ఇంతకంటే గొప్ప కార్యాలను చూడబోతున్నావయ్యా, ఇప్పటి వరకు చూసిన కార్యాల కంటే గొప్ప కార్యాలను చూడబోతున్నావు, ఆకాశం తెరవబట్టం నువ్వు చూడబోతున్నావు. ఈరోజు మనతో దేవుడు అంటున్నాడు, మన కోసం దేవుడు ఆకాశం తెరుస్తాడంట. మనం ఇప్పటి వరకు చూసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మనం చూడబోతున్నామంట. ఆమేన్ అని 3 సార్లు చెప్పండి. ఆమేన్, 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 హల్లెలూయా. ఖచ్చితంగా మన దేవుడు అట్టి కార్యాలు మన జీవితంలో చేయనుగాక. ఆమేన్. అయితే ఇదిగో ఇక్కడ మనం అక్కడ పాయింట్ ఏంటంటే, మనం నిజమైన దేవుని పిల్లలుగా బ్రతుకుదాం, ఏ మాయా కపటం లేకుండా మనం జీవిద్దాం. ఇక 6వ మాట చెప్తున్నాను చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచెదను. హల్లెలూయా. అబ్బా, ఇక్కడ చూడండి అద్భుతమైన మాట. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూస్తే పరలోకం తెరవబడింది. పరలోకమందు ఒక తలుపు తెరవబడుట నేను చూచాను. పరలోకంలో దేవుడు నా కోసం తలుపులు తెరిచాడు. తెరిచిన దారి తలుపులు. ఆయన ఏమంటున్నాడు చెప్పనా? ఇదిగో జాన్, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగబోవు సంగతులు నీకు నేను చూపించబోతున్నాను అనే స్వరం విన్నాడండి. ఏమండి ఇంతకీ జాన్, ఈ యోహాను, ఈ అద్భుతమైన పరలోకం తెరవబట్టం ఈయన చూడటానికి గల కారణం ఏంటి? అంత మాత్రమే కదా స్వరం వింటాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము అనే స్వరం వినటానికి గల కారణం ఏంటి? ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీద జరగవలసిన సంగతులు నీకు నేను తెలియపరుస్తాను అంటానికి కారణం ఏంటి? జర్త వినండి, ఈయన ఇలా అంటానికి కారణం ఏంటంటే, అప్పటికి ఆయన బహుశ్రమలలో ఉన్నాడు. బహుశ్రమలు. యోహాన్ ఏం చేశారో తెలుసా? సువార్త ప్రకటిస్తున్నాడని ఒక పెద్ద కళాయి పెట్టి అందులో నూనె పోసి నూనె మసులుతూ ఉన్న సమయంలో మనిషిని తీసుకెళ్లి దాంట్లో వేస్తారండి. ఇక్కడ చెప్పరా సువార్త అని, పాడరా ఇక్కడ ఏసే పాట అని. నిజంగా పాడాడు అక్కడ. అరే నీకేం అవలేదా? ఏం అవలేదు, నూనె మసులుతుంది కానీ ఆయనకేం అవలా. అద్భుతం కదా, అద్భుతం కదా. ఓ చెట్టుకి అట్టి చెట్టు కట్టేసి అట్టి చెట్టు కోసేస్తుంటే, అట్టి చెట్టు రంపంతో కోస్తుంటే నిమిషంలో ఆ అట్టి చెట్టు దిగిపోయింది. ఈయనకి మాత్రం ఏమవ్వలేదు. అద్భుతం కదా. అది మాత్రమే కాదు, ఆయన తీసుకెళ్ళి ఒక బావిలో పడేశారండి. రాత్రి అంతా బావిలో ఉన్నాడు. ఆ బావిలో అంతకుముందు చచ్చిపోయిన కళేబరాలు, కుళ్ళిన వాసన, అబ్బా పురుగులు, భయంకరమైన పరిస్థితి. వాటన్నిటి మధ్య ఉన్న సమయంలో ఆ తలుపు తెరిచాడు ఒక ఆయన పైనుండి వచ్చి, తాడేసి పైకి రా అన్నాడు. పైకి తీసుకొచ్చాడు. తెల్లారి నిలబడి ఇంకో చోట సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. అస్సలు ఆశ్చర్యపోయాడు జనం అంతా. ఎలాగొచ్చావే అంటే, వేసిన తలుపు వేసినట్టే ఉంది, ఎలా వచ్చావంటే, ఆయన వచ్చాడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. నీకు ఇలా కాదు, నీకు తీర్పు తీరుస్తామని తీసుకుని వెళ్ళి మధ్యధర సముద్రం మధ్యలో పద్మస్ దీవి, ఆ దీవిలో తీసుకెళ్లి పడేసి, ఇక్కడ చెప్పు ఎవడో చెప్తావు సువార్త, ఎవరు లేరు, అస్తపంజిరాలు ఉన్నాయి, అంతకుముందు పడేసిన అస్తపంజిరాలు. కావాలంటే పురుగులు పాములు తిరుగుతున్నాయి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో చుట్టూ సముద్రం తాగడానికి నీళ్ళు లేవు. ఈ విపరీతమైన చలి, విపరీతమైన ఎండ, ఈ భయంకరమైన ఈ వాతావరణంలో ఈయన మోకాళ్ళేశాడు. భయమే కదండి, ఎంత వ్యక్తికైనా ఈ భయంతో ఆయన మోకాళ్ళేశాడు.
ప్రార్థనలో లీనమయ్యాడు. లీనమైతే దేవుని స్వరం అతను చూస్తున్నాడు, పరలోకం తెరవబట్టం చూస్తున్నాడు. ఆ పరలోకం తెరవబట్టం మాత్రమే కాదు, ఆ పరలోకం నుండి దేవుని స్వరం విన్న ఆయన దిగి వచ్చి ఈయన ముట్టుకొని ఈయన్ని బలపరిచి భుజం తట్టి, ఇదిగో నేను మొదటి వాడను, మొదటి అధ్యాయం చదువుకోండి ఇవన్నీ, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను మృతుడనేని మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు జీవిస్తున్న వాడిని, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా చేతుల్లో ఉన్నాయి, ఇక్కడికి ఎక్కిరా జాన్ అంటూ అతనితో మాట్లాడటం విన్నాడు. అంటే ఎలాంటి పరిస్థితులు అంటే శ్రమలలో అయినా అవమానాల్లో అయినా భయంకరమైన హింసల్లో అయినా విడవకుండా దేవుణ్ణి సేవించిన భక్తుడండి యోహాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఉన్న అన్ని కోల్పోయే పరిస్థితి వచ్చినా సరే ఆయన్ని విడిచిపెట్టలేదండి, ఆయన సువార్తను విడిచిపెట్టలేదండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టే దేవుడు ఆయన కోసం పరలోకం తెరిచాడు, దేవుడు ఆయన కోసం ఆకాశం తెరిచాడండి. మనకు అన్ని దేవుడు కలిసి వచ్చేటట్టు చేస్తే అక్కడ మనం సంతోషిస్తాం. ఏదైనా మనం కోల్పోయే పరిస్థితి వస్తే ఏదో అయిపోతుందేమో మనం అనుకుంటాం, అన్నీ పోయినా పర్వాలేదు, మనం దేవుళ్ళో నిలిచి ఉంటే చాలు, ఏమీ లేకపోయినా పర్వాలేదు. మనం పాట పాడుకుంటాం కదా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటాను ఏసయ్యా, ఎప్పుడో ఆస్తులన్నీ అనాథగా అది ఊరినే పాడతాం మనం, కొట్ట కొట్ట తడ్డల్లాడి కొట్ట అంటాం. ఆస్తులన్నీ పోయిన, ఆస్తులన్నీ పోయిన అన్నాదగా మిగిలి ఆప్తులే విడనాడిన, ఆరోగ్యమే క్షీణించిన, అంటే ఆరోగ్యం పోయినా ఆస్తులన్నీ ఆలోచించండి. ఆ పరిస్థితుల్లో మనం అనగలమా, నీ ఉంటే చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటాను ఏసయ్యా, నీ మాటుంటే చాలయ్యా, నీ తోడుంటే చాలు, నీ నీడుంటే చాలు, నువ్వు ఉంటే చాలయ్యా. ఆయన్ని విడవకుండా సేవించాలండి, ఏది ఉన్నా ఏది లేకపోయినా, బ్రతుకున్నావా పగలొచ్చు, అనాథగా మిగలొచ్చు, మన జీవితంలో ఉన్న పచ్చదనం అంతా పోవచ్చు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఆయన ఉంటే చాలు మనకి, ఆయన ఉంటే చాలు. యో భక్తునికి అన్నీ పోయినాయి, ఆయన వదిలిపెట్ల, ఎన్ని పోయినాయో దానికి డబల్ వచ్చినాయి, అది లెక్క. ప్రస్తుతం పోయినాయి, నో ప్రాబ్లం, ఆయన ఉన్నాడు నాకు అనుకున్నాడు, ఆయన ఉన్నాడు. ఉన్న దేవుడు ఏం చేశాడు తెలుసా, నువ్వు నా కోసం నిలబడ్డావయ్యా, ఎన్ని పోయినా నీకు అన్నిటికి డబ్బులు ఇస్తానని డబ్బులు ఇచ్చాడు దేవుడు. మన దేవుని మాట అండి అది, ఆయన ఉంటే చాలండి బాబు, అన్నీ ఆయనే ఇస్తాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ప్రస్తుతం పోతనే బాధపడద్దు, పోతనే ఇబ్బందపడద్దు, పోయినా పర్లేదు, నా ఏసీ ఉంటే చాలు. ఆయన సువార్త ప్రకటిస్తూ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన గురించి ప్రకటిస్తూ చచ్చిపోతాను, నో ప్రాబ్లం అనే తెగింపు ఉండాలి. యోహానికి అదే తెగింపు, అలాంటి తెగింపుతో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఆయన కోసం ఏం తెరిచాడు, పరలోకం తెరిచాడు. మనం ఎప్పుడు అనుకుంటా ఉంటే పరలోకం తెరుస్తాడని అన్ని కలిసి వచ్చేయాలి, కలిసి వచ్చేయాలి, లప్ప దిగిపోవాలి, దిగిపోవాలి, కలిసి వచ్చేయాలి, అప్పుడు గాడ్ ఈస్ గ్రేట్, నువ్వు గొప్ప దేవుడు, ఉన్నాయి అన్ని పోతున్నా సరే అబ్బా అబ్బా అనాలి మనం, ఎందుకంటే దేవుడు ఉన్నాడు మనకి, దేవుడు ఉన్నాడు. ప్రస్తుతం అన్ని కోల్పోవడం ఆయన చూడ్డా, ఆయన చూస్తున్నాడు. ఏం పోగొట్టుకున్నామో దానికి 100 రెట్లు ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఆ నిరీక్షణ మాత్రం కోల్పోవద్దండి, ఆ నిరీక్షణ కోల్పోవద్దు. లాక్డౌన్ టైంలో కొన్ని కొన్ని కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు, నో ప్రాబ్లం, ఆయన ఉన్నాడు. ఏం కోల్పోయారో అన్నీ తిరిగి మళ్ళీస్తాడు, కోల్పోయిన ఆనందం, కోల్పోయిన ఆస్తి, కోల్పోయిన ఐశ్వర్యం అన్ని నమ్మకం ఉందా ఈయన కోసం చూడండి. యోహాను కోసం దేవుడు తెరిచాడు, ఎందుకంటే ఆ భయంకరమైన శ్రమలలో విడిచిపెట్టలేదు ఆయన్ని, భక్తిని విడిచిపెట్టలేదు. అప్పుడు కూడా ఆనందంగా సువార్త ప్రకటిస్తున్నాడు, అప్పుడు కూడా సంతోషంగా సువార్త ప్రకటిస్తున్నాడు, అద్దండి లెక్క. అందుకు దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇక ఈ మాట మనం పరిశీలిస్తే ఈయన మాత్రమే కాదు, యోహానే కాదు అలా చేసింది. అసలు ఫస్ట్ చచ్చిపోయింది యోహాను కాదు, అందరికన్నా లాస్ట్ చచ్చిపోయింది. కానీ ఫస్ట్ చచ్చింది ఎవరో చెప్పిన అపోస్తలుల్లో స్టెఫెన్ మొదలు చచ్చిపోయాడు. ఈయన పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు, భయంకరంగా తిడుతున్నారు బండ బూతులు, సువార్త ప్రకటిస్తుంటే రాళ్ళు తీశారు కొట్టి చంపేద్దామని. మోకరించాడు అయ్యా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళు క్షమించాయా అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది చెప్పనా, ఇదిగో ఆకాశం తెరవబట్టు నేను చూస్తున్నాను అంటాడు. చూడండి 7వ అధ్యాయము అపొస్తలుల కార్యం 56వ వచనం, అద్దుకోండి, ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవునికి కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నా, నేను చూస్తున్నా, ఆకాశం తెరవబట్టం నేను చూస్తున్నా, మనుషు కుమారుడు ఓ దేవుని కుడి పార్శ్వమున
నిలిచి ఉండడు. నేను చూస్తున్నా, నేను చూస్తున్నా, కట్టండి రా, ఇంకా చెప్తున్నాను, రాళ్ళతో కొట్టి చంపే సమాధి చేశారండి. ఒక్కసారి ఆలోచిస్తే రక్తపు మడుగులో పడుతూ కూడా ఆకాశం చూస్తున్నాను. దేవుని కోసం శ్రమైనా హింస అయినా ఆఖరికి మరణమైనా నా యేసే కోసం నేను ఆనందంగానే భరిస్తాను అనుకునే వాళ్ళతో, డబ్బు పోవడం కాదు, ఆస్తి పోవడం కాదు, కార్లు పోవడం కాదు, మేడలు పోవడం కాదు, ప్రాణం పోయినా పర్లేదు అని దేవుని కోసం నిలబడిన వ్యక్తుల కొరకు ఆకాశం తెరుస్తాడు దేవుడు. కన్ఫర్మ్, ఆకాశం తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి మీద ఎంత టోళ్ళైనా ఉండేది మూడు నాళ్ళ ముచ్చటే కదండి. ఆఫ్టర్ ఆల్, ఈ మూడు నాళ్ళ ముచ్చట జీవితం గురించి ఆలోచించొద్దు. మనం అక్కడ ఉండబోతున్నాం, అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడండి. అక్కడికి వెళ్ళాలి మనం, అక్కడ ప్రభుత్వం కూడా ఆనందించాలి, దానికోసం సిద్ధపడండి. ఈ మూడు నాళ్ళ ముచ్చట కడుపు నిండా కంటి నిండి ఇవన్నీ ఉన్నా ఆ పూటకి ఆ ముద్దాల అన్నం తిన్నా ఏదైనా ఒకటే, ఎంత ఉన్నా తినేది అంతేగా మనం. అయితే అక్కడికి వెళ్ళటం ప్రాముఖ్యం, అది దీక్షగా పెట్టుకోండి, దాన్ని దీక్షగా పెట్టుకోండి. ఈ జనం మనల్ని వాళ్ళు మెచ్చుకుంటారు, రేపొద్దున అంతా అయిపోయింది, ఆరిపోయారు, ఆరిపోయారు అంటారు. ఈ నవ్విన వాళ్ళ ముందే తలెత్తుకునేటట్టు చేసి దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా. ఆ నమ్మకం ఉంటేనే, ఆ నమ్మకం ఉండి దేవుని సన్నిధి ఆనందంగా బ్రతికితే అలాంటి వాళ్ళ కోసం దేవుడు పరలోకం తెరుస్తాడు. హల్లెలూయా. లాస్ట్ మాట చెప్పి నేను ముగించేస్తానండి. అదేంటంటే, దేవుడు ఆకాశం తెరవాలంటే, పరలోకం తెరవాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి? దినవృత్తాంతంలో రెండవ గ్రంథం, ఇంకా లాస్ట్ మాట, దినవృత్తాంతంలో రెండవ గ్రంథం 29వ అధ్యాయం, దినవృత్తాంతంలో రెండవ గ్రంథం 29వ అధ్యాయం, 29వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తాం హిస్కియా ఎలా ఆరంభించినప్పుడు. 3వ వచనం చూస్తాం అతడు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరం మొదటి నెల. ఎవరతడు? హిస్కియా. తన ఏల ఆరంభించినప్పుడు, తన ఏలుబడిలో, అది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మంత్, ఆయన చేసిన 12వ చెప్పున యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను సమకూర్చి ఇక ఆరాధనలు బిగిన్ చేశాడు. అంటే ఓ మాటలో చెప్పాలంటే అతడు అలా ఏలుబడిలోకి వచ్చాడు. ఏలుబడిలోకి వచ్చిన తర్వాత అతడు చేసిన ఫస్ట్ టాస్క్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత, ఆయన ఫస్ట్ సంతకం పెడుతున్నానని అక్కడే సంతకం పెట్టారు, ఫస్ట్ సంతకం. మరి ఆ సంతకం ఎక్కడ పెట్టారో మీకు తెలుసు, లేకపోతే రాజకీయాలు నేను ఎందుకు మాట్లాడాలి. 2వది వైఎస్ జగన్ గారు, ఆయన కూడా ప్రమాణం స్వీకారం చేసిన ఆ రోజే. ఇక్కడ బైబిల్ ఉంది, కిందేమో ఫైల్ ఉంది, సంతకం పెట్టారు. దేని మీద సంతకం పెట్టారో కూడా మీకు తెలుసు, ఆయన ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు హిస్కియా గారు, ఆయన టర్మ్ వచ్చింది, ఆయన పరిపాలనలోకి ఎక్కారు, బైబిల్ ఉంది ఇక్కడ, ఫైల్ ఉంది ఇక్కడ, సంతకం పెట్టారు, దేని మీద చెప్పన, మూయబడిన మందిరపు తలుపులు తెరవాలి, ఆగిపోయి ఆ మందిరాన్ని శుద్ధి చేయాలి, అక్కడ యాజకులు వచ్చి ఆగిపోయిన ఆరాధనలు మళ్ళీ బిగిన్ చేయాలి, దేవుని నామం మరల మహిమపరచబడాలి మన దేశంలో, మన దేశంలో దేవుని ఆరాధనలు జరగాలి, బిగిన్ చేశాడంతే. దీని అంతరార్థం మనం కూడా మందిరాలు తెరవాలని కాదు, దేవుడు చల్లగా చూస్తే అది పెద్ద కథ ఏం కాదు. ఈ కరోనా వైరస్ ఆయన చేతుల్లో ఉంది, ఆ మీటర్ ప్రస్తుతానికి అలా ఫుల్గా పెంచి ఉంచాడు. రోజుకి 10,000 మంది పైన ఎఫెక్ట్ అయిపోతున్నారు ఈ కరోనాతో. 10,000 మంది లెక్కల్లో ఉన్నవాళ్ళు, ఇంకొక 20,000 మంది లెక్కల్లో లేని వాళ్ళు ఉంటారు. అంటే రోజుకి కనీసం 30,000 మంది ఎఫెక్ట్ అయిపోతున్నారు ఈ కరోనాతో. నేను మొత్తం ప్రపంచంలో చెప్పట్లా మన ఆంధ్రప్రదేశ్లో లెక్కలు చెప్తున్నా, ఒక్క భారతదేశం లెక్కల్లో చెప్పాలంటే రోజుకి 50,000 మంది కరోనాతో ఎఫెక్ట్ అయిపోతున్నారు. భారతదేశం మొత్తంలో రోజుకి 50,000 అంటే కనపడే లెక్క 50,000, కనపడే లక్ష 150,000 కనీసం ఉంటారు. అంటే 200,000 మంది కనీసం కరోనా ఎఫెక్ట్ అయిపోతున్నారు మన భారతదేశంలో ప్రతిరోజు. అంటే మీటర్ ఫుల్గా తిప్పింది. ఇప్పుడు ఈ కరోనా మీటర్ అట్ట దేవుడు తగ్గించేయాలి. కరోనా మీటర్ తగ్గించడం ఆయన చేతుల్లో ఉంది. ఆ మీటర్ అలా తగ్గిపోయింది అనుకోండి, ఈ కేసులన్నీ తగ్గిపోయి మళ్ళీ 5-10కి వచ్చినాయి అనుకోండి, అదంతా దేవుడు చూసుకుంటాడు. దాని సంగతి మనం తెరవాల్సిన మందిరం ఆయన ఉండే మందిరం. ఆయన ఉండే మందిరం ఏంటండి? ఇప్పుడు ఈ మందిరాలు ఏంటి? మనందరం అందులోకి వెళ్ళి మనం ఆయన ఆరాధించుకునే మందిరం అది.
కానీ దేవుడు కోరుకునే మందిరం ఆ మందిరం కాదు. మనం ఆరాధించుకోవడానికి ఒక స్థలం మాత్రమే అది. కానీ దేవుడు ఆయన కోరుకునే మందిరం ఏం చెప్పనా, మన హృదయమే. మన హృదయం అనే మందిరం ఆయన కోసం తెరవాలి. ఈ హృదయం అనే మందిరం ఆయన కోసం తెరిచి, ఈ హృదయం అనే మందిరములో ఆయనకి ఇష్టం లేని అన్ని లోనున్నాయి, అవన్నీ తుడిచేసి శుద్ధి చేసేయాలి. ఆయన ఆరాధనలు బిగిన్ చేయాలి, ఆయన ప్రార్థనలు బిగిన్ చేయాలి, ఆయన వాక్యం బిగిన్ చేయాలి, ఆయన స్తుతి బిగిన్ చేయాలి, ఇక ఆయన భక్తి బిగిన్ చేయాలి. నువ్వు ఈ పనిలో ఉంటే నీకోసం దేవుడు పరలోకం తెరిచేస్తాడు. హల్లెలూయా. దేవుడు పరలోకం తెరిస్తే ఎలా ఉండదో చెప్పనా. ఒక్క పేజ్ ముందుకెళ్ళండి, 31వ అధ్యాయం. ఒక్క పేజ్ ముందుకెళ్ళండి, 31వ అధ్యాయం. 31వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. వారు 3వ మాసమందు కుప్పలు వేయ ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. 3వ మాసంలో ఆరంభించారు కోతలు కోసి కుప్పలేయటం. 3వ మాసం కోశారు, 4వ మాసం కోశారు, 5వ మాసం కోశారు, 6వ మాసం కోశారు, 7వ మాసం కోసి ముగించారు. అంటే ఎన్ని మాసాలు కోశారు? 5 మాసాలు కోతలు కోసి కుప్పలేయటానికి పట్టిందంటే ఊరి బాబోయ్ అదేం పంట రా బాబు, అంత పండేసిందేంటి అసలు? అసలు ఎంత పంట పండినా కొయ్యటానికి ఎంత టైం పట్టిద్దంటే 14-15 రోజులు. 15 రోజుల్లో కోతలు కోసి కుప్పలేసేస్తారు. ఇదేంటి ఈ 5 నెలలు కోసి కుప్పలేసారేంట్రా బాబు అంటే అంత పండేసిందండి బాబు. పంట ఇంత విస్తారంగా పండేయడానికి కారణం ఏంటండి? అదిగో హిస్కియా గారు చేసిన తెలివైన పని. మూయబడిన మందిరపు తలుపులు తెరిచి దేవాలయాన్ని శుద్ధి చేసి ఆరాధనలు మళ్ళీ బిగిన్ చేశాడు. అంతకంటే ప్రాముఖ్యం దేవునికి ఉన్న ఆశ, ఈ మందిరాలు తెరవబడాలి. హృదయం అనే మందిరాలు మూయబడినేమో, ఆ మందిరాలు తెరవండి. మందిరాలు తెరిచి లోనంతా దోపుతో అజితేంద్రియంతో దేవునికి ఇష్టం లేని వాటితో నిండిపోయిందేమో అదంతా శుద్ధి చేయండి. దేవుని ఆరాధన బిగించేయండి. దేవునికి ఇష్టమైన ఆ ప్రార్థనలు, దేవునికి ఇష్టమైన వాక్య ధ్యానం, దేవునికి ఇష్టమైన ఆ పాటలు, ఆ ప్రార్థనలు బిగించేయండి. ఆయన ఆనందిస్తాడు, మిమ్మల్ని ఆనందపరుస్తాడు. ఇదిగో ఆ పని చేసిన ఇతగానికి జరిగిన ఇంకొక మాట నేను, ఇక టైం అయిపోయింది కాబట్టి నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో 7వ వచనం ఒక్కసారి చూద్దామా. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు చేయము. దేవుడు ఆయనకు తోడుగా వెళ్తున్నాడు. కారణం ఈ మంచి పని చేశాడుగా, అందుకు దేవుడు ఆయనకు తోడుగా వెళుతున్నాడు. వెళ్ళిన చోటెల్లా దేవుడు ఆయనకి ఏమిస్తున్నాడు? జయమిస్తున్నాడు. జయమిస్తున్నాడు కాబట్టి 5వ వచనంలో మనం 3వ లైన్లో చూస్తున్నాం, అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లో కానీ అతని పూర్వీకులైన రాజుల్లో కానీ అతనితో సమమైన వాడు ఒక్కడు లేడు. ఆయన ముందు కొంతమంది రాజులు పరిపాలించారు, ఆయన తర్వాత మరికొంతమంది రాజులు పరిపాలించారు. మొత్తం ఈ యూదా దేశాన్ని పరిపాలించిన రాజులు దాదాపు 19 మంది రాజులు పరిపాలించారు. 19 మంది రాజులలో ఎవరయ్యా ముఖ్యుడు, ఎవరయ్యా గొప్ప వ్యక్తి అంటే హిస్కియా. హిస్కియా లాంటి రాజు ముందు కానీ తర్వాత కానీ లేడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఎందుకంటే 100% సక్సెస్ అతనికే ఉంది. వెళ్ళిన చోటెల్లా దేవుడు అతనికి జయమిస్తున్నాడు. ఇలా చేయటానికి గల కారణం ఏంటంటే దేవుడు ఆయన కోసం పరలోకం తెరిచాడు. దేవుడు ఎందుకు తెరిచాడంటే అతడు దేవుని మందిరపు తలుపులు, ఈ మందిరపు తలుపులు తెరిచాడు, శుభ్రం చేశాడు, దేవుని ఆరాధనలు ఇక్కడ బిగిన్ చేశాడు. అందుకే దేవుడు అక్కడ తెరిచాడు ద్వారాలు. దేవుడు అతని కోసం ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, మీకోసం దేవుడు పరలోకపు తలుపులు తెరవాలా? దేవుడు పరలోక తలుపులు తెరవాలి అంటే మనం చేయాల్సిన పని 7 పనులు ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి పని ఏంటండి? బాప్తిస్మం పొందాలి. 2వ పని ఏంటండి? ప్రార్థనా జీవితం ఆరంభించాలి. 3వ పని ఏంటండి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, చదవాలి, వాటిని అనుసరించి నడవాలి. 4వ పని ఏంటండి? దేవునికి మన 10వ భాగం అంతా ఇవ్వాలి. 5వ పని ఏంటండి? నిజమైన దేవుని పిల్లలుగా జీవించాలి, ఏ కపటం మాయ లేకుండా మనం జీవించాలి. 6వ పని ఏంటండి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కోల్పోవలసిన పరిస్థితులు వచ్చినా భక్తిని కోల్పోకుండా, ప్రార్థనా జీవితాన్ని కోల్పోకుండా దేవుని కోసం బ్రతకాలి, నిలబడాలి. అప్పుడు దేవుడు తెరుస్తాడు. ఇక 7వది, మన హృదయాన్ని దేవుని కోసం తెరిచి శుద్ధీకరించి ఆయన ఆరాధనలు బిగించేయాలి, ఆయన సంతోషపెట్టి ఆరాధనలు చేయాలి. అప్పుడు దేవుడు ఆయన మన కోసం పరలోకం తెరుస్తాడు. మనం వెళ్ళిన చోటెల్లా దేవుడు జయమిస్తాడు. అంత మాత్రమే కాదు, మన కోసం దేవుడు విస్తారమైన పంట పండేటట్టుగా అంత బ్లెస్సింగ్ ఇస్తాడు. ఇవన్నీ చేయాలంటే దేవుడు ద్వారాలు తెరవాలిగా. దేవుడు ద్వారాలు తెరవాలంటే మనం ఏం చేయాలో 7 సంగతులు విన్నాం. దేవుడు ద్వారాలు తెరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో యాకోబులో నుండి, అదేవిధంగా షోమ్రోన్లో ఏం జరిగిందో దానిలో నుండి,
అలాగే కోరేష్ జీవితంలో ఏం జరిగిందో దానిలో ఉండి మనం విన్నాం. మరలా మళ్ళా రిపీట్ చేయాలని కాదు, కానీ అక్కడ వాళ్ళకి జరిగినట్లుగా మనకు కూడా జరగాలంటే దేవుడు పరలోకపు ద్వారాలు తెరవాలి. పరలోకపు ద్వారాలు తెరవాలంటే ఏం చేయలేడు సంగతులు విన్నాం. అలా చేయటానికి ఒక తీర్మానం చేసుకుందామా? అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఒక చిన్న తీర్మానం చేసుకొని మనం ప్రభుసన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అయ్యా, నేను తీర్మానం చేసుకుంటున్నానయ్యా, నా కోసం పరలోకం తెరవండి అయ్యా, దయచేసి నా కోసం పరలోకం తెరవండి అయ్యా, నా కోసం పరలోకం తెరవండి అయ్యా. ప్రభుసన్నిధిలో ప్రార్థన చేద్దాం. యాకోబు కోసం పరలోకం తెరిచారయ్యా, యాకోబు పాదం పెట్టిన చోటల్లో యాకోబును ఆశీర్వదించారయ్యా, యాకోబు ఏది కావాలని మోకరించి ఆశించి ప్రార్థించాడు తన ప్రతి ఆశయాన్ని మీరు నెరవేర్చారయ్యా. కారణం అతని కోసం పరలోకం తెరవబడింది కాబట్టి అలాంటి పనులు యాకోబు జీవితంలో జరిగినాయి. షోమ్రోను పట్టణం కోసం పరలోకం తెరిచారయ్యా, షోమ్రోను పట్టణం కోసం పరలోకం తెరవటానికి అయ్యా, ఆ పరలోకం షోమ్రోను పట్టణం కోసం పరలోకం తెరవబడగా 24 గంటల తిరక్కముందే ఏ పట్టణంలో అయితే భయంకరమైన కరువు తాండమాడిందో అదే పట్టణంలో సమృద్ధిని చూచాడయ్యా. పట్టణంలో సమృద్ధిని అతను చూడటానికి కారణం, అతడంత సమృద్ధిని చూడటానికి గల కారణం అతని కోసం పరలోకం తెరవబడింది. ఆ షోమ్రోను పట్టణం కోసం పరలోకం తెరవబడింది. కోరేష్ కోసం పరలోకం తెరవబడితే కోరేషు అతని కుడి చేయని దేవుని పట్టుకొని అతడు ముందుగా దేవుడు నడిచి అతనికి కష్టంగా మెట్టగా కష్టంగా ఉన్న ఆ పరిస్థితులన్నీ సదునుభూమిగా చేశాడు. అతనికి అడ్డొచ్చిన ఇత్తడి తలుపులను ఇనప గడియలను విరగగొట్టాడు. అంధకార స్థలములలో రహస్య స్థలములలో మరుగైన ధనమును మరుగైన నిధులను ఆయనకిచ్చాడు. దేవుడు ద్వారాలు తెరిస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. దేవుడు ద్వారాలు తెరవాలంటే మనం ఏం చేయాలో విన్నాం. మొదటిగా బాప్తిసం పొందిన వాళ్ళు బాప్తిసం పొందేయాలి. తీర్మానం చేసుకుని నేను బాప్తిసం పొందుతానండి. రెండవది, బాప్తిసం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థనా పరుడు కావాలి, ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. మూడో వ్యక్తి, బాప్తిసం పొందిన వారు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేవాళ్ళు వాక్యం ధ్యానం చేయాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఈ మూడు పనులు చేసిన వారు నాలుగో పని చేయాలి, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దానిలో దేవునికి పదవ వంతు చెల్లించాలి. అది నమ్మకంగా దేవుడు మనకిచ్చిన ప్రతి దానిలో పదవ వంతు దేవుని మందిరపు నిధుల్లోకి వెళ్ళిపోవాలి. అందులో ఒక్క రూపాయి మనం వాడుకున్న దేవుని ముందు మనం దొంగల్లాగుంటాం. పదవ వంతు దేవునికి ఇచ్చేయాలి. ఇది నాలుగో పని. ఐదో పని, నిజమైన దేవుని పిల్లలుగా మనం జీవించాలి. మాయా కపటం మనలో లేకుండా జీవించాలి, నిజమైన దేవుని పిల్లలుగా. ఆరవది, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని నష్టాలు, ఎన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు వచ్చినా మేము దానికి భయపడమయ్యా, మేము చింతించమయ్యా, పరిచర్య మానమయ్యా, ప్రార్థన మానమయ్యా, మీ భక్తిని విడవమయ్యా అని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి వారి కోసం దేవుడు పరలోకం తెరుస్తాడు. ఏడవది, దేవుని సన్నిధిలో మన హృదయం అనే ఆలయాన్ని మూయబడిందేమో దాన్ని తెరవాలి, శుద్ధి చేయాలి, దేవునికి ఇష్టమైన ఆరాధనలు బిగించేయాలి. ఇలా చేయడానికి ఒక తీర్మానం చేసుకుందాం. మేము చేస్తామయ్యా, దయచేసి దానికోసం మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా, అలా జీవించడానికి తగిన కృపను దయచేయండి అయ్యా. ప్రభుత్వాలందరం ఆసక్తితో ప్రార్థన చేద్దాం. దైవజనరాలు వచ్చి మన కోసం ప్రార్థన చేస్తాను. అయ్యా, ఈ విధంగా చేయటకు మాకు తగిన కృపను దయచేయండి అయ్యా, తగిన కృపను దయచేయండి అయ్యా. ఆసక్తితో అందరూ ప్రార్థన చేద్దాం, ఆసక్తితో అందరూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవ సహాయం చేయండి అయ్యా, ఈ ప్రకారం జీవించడానికి సహాయం చేయండి అయ్యా, ఈ ప్రకారం జీవించడానికి సహాయం చేయండి అయ్యా. ప్రభుత్వంలో మనందరం తీర్మానంతో అందరం ఆసక్తితో ప్రార్థన చేద్దాం. అలా జీవించడానికి తగిన కృపను దయచేయండి అయ్యా. తీర్మానం చేసుకుంటున్నామయ్యా, అయ్యా మా కోసం దయచేసి పరలోకం తెరవరాయ్యా, మా కోసం పరలోకం తెరవరాయేసయ్యా. అందరం ఆసక్తితో ప్రభుని అడుగుదాం, అందరం ఆసక్తితో ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దావీదును నిలబెట్టుకుని మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. నిజమేనయ్యా, మా జీవితాల్లో నీ కార్యాలు చూడాలంటే మేము ఎలాగుండాలో మీరు మాతో మాట్లాడావు ప్రభువా. దయచేసి నాయన పరలోకపు ద్వారాలు తెరవాలనే కదయ్యా ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధికి వస్తున్నటువంటి మా జీవితాల్లో మేము ఎలాగుండాలో మాతో మాట్లాడిన తండ్రి, బాప్తీసమైతే పొందేమో కానీ ప్రభువా నీ మాట ప్రకారం మేము చేయట్లేదేమో అనయ్యా, దయతో క్షమించండి. ఈరోజు నీకు లోబడిపోతామయ్యా, నువ్వు చెప్పినట్లు మేము చేస్తాం ప్రభువా, అది ఎంత కష్టమైనా సరే. నిన్ను స్తుతిస్తాం, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తామయ్యా, నిన్ను ఆరాధిస్తామయ్యా. దయతో ఒక్కసారి ప్రభువా మా పక్షాన ద్వారాలు తెరవండి, పరలోకపు ద్వారాలు తెరవండి,
మా హృదయమనే తలుపు మేము తీస్తామయ్యా. ఈ హృదయంలో ఉన్నటువంటి మాయా కపటాన్ని నీకు ఇష్టం లేనిది ఏదైతే ఉన్నాయో మా హృదయాన్ని ప్రభువా మేము పరిశుద్ధపరచుకుంటాం, బాగు చేసుకుంటామయ్యా. దయతో మా పక్షాన నీ కృపదాయ ఇచ్చేయమంటూ ప్రార్థన చేద్దాం. షోమ్రోన్లో కరువు వచ్చినప్పుడు దేవుడు తన యొక్క అద్భుత కార్యాన్ని చేశారు. పరలోకపు ద్వారాలు తెరిచారు, కిటికీలు తెరిచి వారి పక్షాన దేవుడు కృప చూపించారు. మంత్రైతే ఇది ఎలాగే జరిగింది, జరగనే జరగదన్నాడు, కానీ తను చూచు చుండగా తను అనుభవించలేదు. కానీ దేవుడు ద్వారాలు తెరిచి ఆ యొక్క షోమ్రోలు ఉన్నటువంటి కరువును దేవుడు తొలగించాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ దేవుడు చూస్తున్నారు, ద్వారాలు తెరవబోతున్నారు. మనమే కనులారా చూచినట్లుగా దేవుడు చేయబోతున్నారు. అటువంటి భాగ్యాన్ని, నమ్మికను మనందరికీ దేవుడు దయచేయాలని మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు మనందరితో మాట్లాడిన విధముగా మన జీవితాలు మనం సరిచేసుకుందాం. దావీదు లింకను బలపరిచి రాత్రి కాలమందు బలమైనటువంటి సాధనముగా దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ చేత చాలా మంది చనిపోయారు, చాలా మంది బలహీనులుగా పడి ఉన్నారు. ఎక్కడ చూచినా భయంకరమైనటువంటి మరణాలు జరుగుతున్నాయి. వారందరినీ దేవుడు కాపాడాలని, అయ్యా మీరు విడుదల పరచండి, కాపాడండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు తన కార్యమును జరిగించి సహాయం చేయాలని, వారందరినీ దేవుడు ముట్టి స్వస్థపరచాలని, విజయవాడ క్షేమముగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అయ్యా దయచేసి ప్రభువా, భయంకరముగా ఏ క్షణము జరుగుతుందో తెలియని దినాల్లో ఉన్నామయ్యా. దయతో ఒక్కసారి మా పట్టణాన్ని కాపాడండి, మా దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను, విజయవాడ పట్టణ ప్రజలను కాపాడండి అయ్యా, కాపాడండి అంటూ ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ ఉగ్రతను దేవుడు పూర్తిగా తొలగించాలని, కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. మన సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. కృష్ణలంక సంఘము కొరకు, అటువంటి విశ్వాసులందరి కొరకు, పడమడ సంఘము కొరకు, అటువంటి విశ్వాసులందరి కొరకు, చిట్టినార్ సంఘము కొరకు, అటువంటి విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. మూడు సంఘాల్లో ఉన్న ప్రతి బిడ చుట్టూ దేవుడు కంచి వేయాలి. నీ రాక పోకల యందు యెహోవా నిన్ను కాపాడును, ఏ అపాయము రాకుండా, మన గుడారానికి సమీపించకుండా దేవుడు తన కాపుదల కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. నిమ్మతోట సంఘము కొరకు, రాజరాజపేట సంఘము కొరకు, బొగ్గిళ్ళు సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతమంది అయితే లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో వారందరి కుటుంబాల చుట్టూ దేవుడు తన కార్యమును జరిగించి వాక్యాన్ని దేవుడు ఫలింపచే సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడమైన దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా దైవజనులను బలపరుచుకుని నాతో మాతో మాట్లాడిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. ఈ భయంకరమైనటువంటి దినాల్లో ప్రభువా అయ్యా, మా జీవితాల్ని, మా బ్రతుకులను మేము బాగు చేసుకొని ప్రభువా నీకు ఇష్టం లేని ప్రతిదీ విడిచిపెట్టకు సహాయం ఇచ్చేయండి. నీ క్రియలను నేను ఎరుగుదునని సెలవిస్తున్నావయ్యా. నిజమేనయ్యా, పైకి భక్తి గల వారముగా ఉంటూ నీ శక్తిని ఆశ్రయించిన వారు ఎందరో ఉన్నారు. కానీ ప్రభువా మేము చేసే ప్రతి క్రియను బట్టే మమ్మల్ని ప్రభువా అయ్యా నువ్వు ఎంతగానో కృప చూపిస్తూ బ్రతికిస్తున్నదేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. ఒక్కసారి నీకు ఇష్టం లేని ప్రతిదీ కూడా కన్నాయన అయ్యా, అది మాకిష్టమైనా కూడా నీకు ఇష్టం లేకపోతే అది విడిచిపెట్టే భాగ్యాన్ని దాయిచ్చేయమని వేడుకుంటున్నాము నాయన. ఒక్కసారి కరోనా వైరస్ను పూర్తిగా తొలగించండి ప్రభు, తొలగించండి నాయన అయ్యా. ఏ నాయన తండ్రి, ఒక్కసారి ప్రభువా ఆ కరోనా వైరస్ బారిన పడిన ప్రతి బిడ్డను మీరు ముట్టండి, బాగు చేయమని వేడుకుంటున్నాం. మా పక్షాన కూడా మీరు కృప చూపించి మేలుదా ఇచ్చేయమని, ప్రత్యేకముగా నాయన మా సంఘ బిడ్డల్ని చేతిలో పెడుతున్నామయ్యా. దయచేసి వారందరినీ కాపాడండి, దీవించండి, ఏ విధమైనటువంటి బలహీనతలు లేకుండా ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచండి. బలహీనతో బాధపడుతున్న వారుంటే ఇప్పుడే మీరు స్వస్థపరచండి. సమస్యల్లో ఉన్న వారికి విడుదల ప్రకటించి మీ కృపను అనుగ్రహించి దీవించి మేలు చేయమని
స్వస్థపరిచిన దేవా, మా అందరి జీవితాల్లో నీ కార్యము చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమునుచున్నాము తండ్రి, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా. Audio Jungle.